apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namamyaham harihi om parameshwara swarupayenge sabhake namaskar మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మోహమునకు వశమైనటువంటి అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత అంతా చెప్పిన తరువాత అడిగాడు, ఈ గీత అంతా విన్న తరువాత నీకేమర్థమైంది అని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు అజ్ఞానము నశించింది, ఏది తెలియాలో అది తెలియబడింది, అది తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడు కర్తవ్యతానిష్టతో నేను యుద్ధం చేస్తాను అని యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తరువాత పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. ఇప్పుడు సామ్రాజ్యమంతా ధర్మరాజు యొక్క అధీనమైంది. ఇంత అధీనమైన తరువాత భగవద్గీత చెప్పడానికి ముందు ఏ మాటలు మొదలుపెట్టాడో అవే మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గర ప్రారంభం చేశాడు. ఇంతమంది బంధువులు మరణించారు, గురువులు మరణించారు, తాతలు మరణించారు, ఇంత నిత్తురు పారింది, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలని నాకు అనిపించడం లేదు, అందుకని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నాడు. ఇంతకు పూర్వమైతే భగవద్గీత విన్నవాడు అర్జునుడు, ఇప్పుడు ఈ అకాల వైరాగ్యం వచ్చినటువంటి వాడు ధర్మరాజు గారు. సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నవాడు ధర్మరాజు గారు కదా. కృష్ణ పరమాత్మ ఎంతో బోధ చేశాడు, అలా మాట్లాడకూడదు, ఎప్పుడు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని అప్పుడు నిర్వహణ చెయ్యాలి, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసినది, ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యవలసినది అన్నాడు. అయినా కూడా వినకుండా అదే పనిగా, ఏమిటో నాకు ఈ రాజ్య పరిపాలన చెయ్యాలని లేదు, ఇంతమంది మరణించారు కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను అని మొదలుపెట్టాడు. ఆ సమయంలో వ్యాస భగవానుడు మళ్ళీ వచ్చాడు. వ్యాసుడికి నమస్కరించిన తరువాత ఆయన ఎక్కడ వచ్చినా అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములను మాట్లాడతాడు. అవి నిజంగా జీవితంలో అర్థమైతే మనుష్యుని యొక్క నడవడిలో ప్రధానమైన మార్పు వస్తుంది. కథాపరం అనేటటువంటిది కేవలముగా ఒక ఆలంబనం, జరిగిన విశేషం కాబట్టి జరిగినట్టుగా కథని తెలుసుకోవడానికి, కానీ అంతకన్నా ప్రధానం ఏమిటి అంటే అందులో అంతర్లీనమైనటువంటి ధర్మాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడే ధర్మమునందు పూనిక కలుగుతుంది, ధర్మాచరణమునందు ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి వ్యాసుడు ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నిష్ఠించి భంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయని నీదగు బుద్ధి ఇంతొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వరుని యోగమున మేలును కీడు నొనరించు కాన నీ మది పాపకర్మశంక కలిగినేనియును యాగముల దానముల అది వాపికొనరాదే అశ్వమేధమధిక దక్షిణాన్వితముగ అనఘచేయుము అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు రఘురామునట్లు పూరు భరతులును బోలే దాన తత్పరుడవగుము అన్నాడు. ఆయన ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్పాడు, నీకన్నా పెద్దలైనటువంటి వారు నీ యొక్క హితాన్ని గురించి ఒక మాట చెప్పినప్పుడు వారి మాట యందు విశ్వాసము కుదిరింది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు పొందినటువంటి అభిప్రాయం తప్పు అని నువ్వు తెలుసుకుని దాన్ని వదిలిపెట్టేయాలి. గురువు గారు ఎప్పుడూ సాత్వికంగానే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన స్వభావమే శాంతం కాబట్టి. కానీ గురువు కూడా ఒక్కొక్కసారి కాస్త వ్యగ్రత నటించి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు చూడండి, మోహముద్గరం చేస్తూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలి నహి నహి రక్షతి డుక్రూంకరణే అని మూఢమతే అని పిలిచి చెప్పవలసి వచ్చింది. ఆఖరికి ఒకచోట నళినీదళగతమతి చేయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఈ లోకమంతా కూడా శోకము చేత నశించిపోతోంది అన్నారు ఆయన. ఎందుచేత అంటే నళినీదళగత జలమతి తరళం,
తామరాకు మీద నీటి బొట్టు ఎంత చించలంగా ఉంటుందో అంత చించలమైనది ఇది జీవితం కూడా. విధిర్వ్యాధ్యభిమానగ్రస్తం, కానీ అదంతా అభిమానము వ్యాధులు వీటి చేతనే కాలం గడిచిపోతే ఇంకా భగవంతుణ్ణి సేవించేది ఎప్పుడు? అప్పుడు కాస్త వ్యగ్రతతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది శంకరాచార్యుల వారు. నిజంగా అది వ్యగ్రత కాదు, ఒక అవసరాన్ని బట్టి తొందరగా శిష్యుణ్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టవలసి వస్తే కొంచెం గురువు గారు కోపం నటించి మాట్లాడతారు. అది లోకహితము కొరకు తప్ప అది నిజంగా ఆయనకేదో కోపం వచ్చేసింది, ఆయన కోపానికి వశపడిపోయారని కాదు. అందుకే వ్యాసుడు కూడా ఇతపూర్వం ఇప్పుడు మాట్లాడని రీతిలో మాట్లాడాడు. నిష్ఠించి ఇబ్బంది నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయని అంత చెప్తున్నాడే జగదాచార్యుడు కృష్ణుడు. ఇంతమందిని చెప్తున్నామే అంటే మేము ఉబుసుపోక చెప్తున్నాం, నువ్వు విని బుద్ధిని మార్చుకో. అప్పుడు పెద్దరికం ఏమైనట్లు, మా మాటలన్నీ వరదలో కలిసిపోయాయా? ఈ మాట అనేటప్పటికీ ముందు ధర్మరాజు గారి బుద్ధి మారుతుంది. మనం అదే పనిగా వాదించకూడదు, పెద్దలు చెప్పినటువంటి మాటని శిరసావహించడం ముందు నేర్చుకోవాలి. అంతేగాని అస్తమానం వాళ్ళు చెప్తున్నా సరే మనం వాదించుకుంటూ వెళ్ళడం మౌఢ్యం అవుతుంది, అలా మాట్లాడకూడదు. కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పినట్లు నేను జీవించడం అన్నది ప్రారంభం కావాలి. అంతేకాని నాకేదో తెలిసన్నట్టుగా ఇంకా అస్తమానం నా మనసులో ఉన్న అభిప్రాయమే చెప్పి వాళ్ళని మారమన్నట్లుగా మాట్లాడితే ఇంకా అవతల వల్ల పెద్దరికం ఏమిటి? పెద్దరికం అన్నది తాను పొందేది కాదు, అవతల వాళ్ళ వలన పెద్దరికం వస్తుంది. నేను అన్న మాట మీరు పట్టుకునలేదు. గురువు లఘువు అంటే గురువు అంటే బరువు. ఎందుచేత బరువు అంటే శిష్యుడు లఘువు కనుక మా గురువు గారికి అన్నీ తెలుసు అనుకుంటే గురువు గారు బరువు. బరువు అయిన వారంటే భౌతికంగా కాదు, శిష్యుడు నన్ను ఉద్ధరించగలిగిన వాడు మా గురువు గారు అనుకున్ననాడు శిష్యుడికన్నా గురువు బరువు. అంతేగాని ఆయనకి ఏం తెలుసు అంటే పాపం అమాయకుడు నేను రక్షించాలి తప్ప ఆయనకి ఏం తెలియదండి అంటే ఇంక గురువు ఏమిటి? అప్పుడు గురువు అన్న మాట అన్వయం అవ్వదు. కాబట్టి మేము చెప్పిన మాట నువ్వు వినాలి, అప్పుడు నువ్వు మాకు పెద్దరికం ఇచ్చినట్టు. మేము పెద్దవాళ్ళం అనుకుని మాట్లాడేస్తుంటే నువ్వు మాట వినకపోతే అప్పుడు మాది పెద్దరికం కాదు, మేము చిన్నవాళ్ళం అయిపోతాం. నీ ప్రవర్తన అలా ఉంది కదూ, కాబట్టి మేము చెప్పిన మాటలన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయా ఏమి అంటే తనని ధిక్కరించడం కాదు, కృష్ణ పరమాత్మ యొక్క ధిక్కారం ఆయన అన్ని మాటలు చెప్పినా కూడా కాదని మాట్లాడడం వ్యాసునికి కించిత్ అసహనాన్ని తెప్పించింది ఈ మాట అని. నీదగు బుద్ధి తొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వర నియోగమున మేలును కీడు నొనరించు. నేను చంపేశాను నేను చంపేశాను నేను చంపేశాను, తాతల్ని చంపేశాను, తండ్రుల్ని చంపేశాను, అన్నల్ని చంపేశాను, కర్ణుడిని చంపాను, భీష్ముడిని చంపాను, ఇన్ని నెత్తుటి ఏరులు పారాయి, ఇంతమంది మరణించారు అని మాట్లాడుతున్నావు కదా, అసలు నిజానికి కీడు చేసినా మేలు చేసినా మనిషి కాదు చేసేది, భగవంతుడు చేస్తున్నాడు. వెనక ఉండి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని చెప్తున్నాం కదా, ఇంకా ఎందుకు పట్టుకుంటావు? ఈ మాట నేను అనగానే మీకు ఏ అనుమానం వస్తుందో నాకు తెలుసు. అయితే ఏమండి, మనం చేసేటటువంటి దానికి మనం కాదా కర్త? మన వెనక ఉండి చేయించేవాడు భగవంతుడైతే తేలిక మార్గం ఏమిటంటే మనం చెయ్యకూడనివి చేసినప్పుడు కూడా ఆయనేగా కర్త, మనం కాదుగా. చెయ్యవలసినవి చేస్తే మాత్రం నేనే కర్త, చెయ్యకూడనివి చేస్తే వెనక నుండి భగవంతుడు చేయిస్తున్నాడు అంటే పోలా, మరి వ్యాసుడే చెప్తున్నాడుగా అని అన్వయం చేసుకునే అవకాశం ఉంది. కానీ వ్యాసవాక్కు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అవతల వైపు అధర్మాత్ములందరూ ఉన్నారు, వాళ్ళు సామాన్యులు కాదు, అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు కలిగిన వారు. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తే తప్ప భగవంతుడు వాళ్ళ జోలికి రాడు. మీరు మొన్నని విన్నారు కదా, అర్జునుడికి సందేహం వచ్చింది, నేను చంపాననుకున్నాను కానీ నా ముందు ఎవరో ఒక చంద్రరేఖ ధరించి పులితోలు కట్టుకున్నటువంటి వ్యక్తి చేతిలో శూలాన్ని పట్టుకుని బయలుదేరి వెడుతూ అసలు సైన్యాన్నంతటినీ కూడా ఆయన సంహరించాడు, ఆయన ఎవరని అడిగితే పరమశివుడు అని చెప్పాడు వ్యాసుడు. మరి భగవంతుడు సంహరించడానికి ఎప్పుడొస్తాడు? అవతలవాణ్ణి సంహరించవలసి వస్తే, అవతలవాడిని పాడు చెయ్యవలసి వస్తే భగవంతుడు చటుక్కున బయలుదేరొచ్చి అదే పనిగా చంపడాలు పాడు చేయడాలు చేశాడనుకోండి, అప్పుడు భగవంతుని ఎందు క్రూర స్వభావం ఉన్నది అనవలసి ఉంటుంది కదా. ఆయన కరుణామయుడు అన్నమాట ఎలా కుదురుతుంది?
తెల్లవారి లేస్తే మనం భగవంతుడి గురించి చెప్తే చెప్పేటటువంటి మాట ఏం చెప్తాం? ఆయన యొక్క దయ అపారము. అది ఎంత అపారము అంటే సముద్రపు యొక్క లోతు తెలుస్తుందేమో కానీ దశరథి కరుణాపయోనిధి, నీ యొక్క కరుణ సముద్రము కన్నా లోతు అంటాం. మరి వాడు అధర్మంలో ఉన్నాడని చెప్పేసి భగవానుడు బయలుదేరి అవతార స్వీకారం చేసి కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టేస్తుంటే కారుణ్యం ఎక్కడుంది? అంటే మీరు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని గ్రహించవలసి ఉంటుంది. భగవంతుడు చాలా తొందరగా సంహార ప్రక్రియకి ఎప్పుడు వెళతాడు అంటే తన జోలికి వెళ్ళినప్పుడు వెళ్ళడు, చాలా ఉపేక్ష వహిస్తాడు. మారుతాడేమో మారుతాడేమో అని ఎదురు చూస్తాడు. ఇతర కారణముల విషయంలో కూడా తొందరగా జోక్యం చేసుకోడు. భగవంతుడు చాలా తొందరగా సంతోషించిన, భగవంతుడు చాలా తొందరగా ఆగ్రహించిన ఒక్క కారణానికే ఉంటుందది. ఆ ప్రబలమైన కారణమేది అంటే ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భాగవతుల జోలికి వెళ్ళి అపకారం చేశారనుకోండి, ఆయన ఎక్కువసేపు ఆగడం. ఈ చేసిన పాతకమునకు ఫలితాన్ని వచ్చే జన్మలోనో ఆ పై జన్మలోనో అనుభవిద్దువు గానివి ఇప్పటికి నీకున్న ప్రారబ్ధమే అనుభవిస్తామని వదిలిపెట్టడు. సద్య ఫలితంగా అప్పటికప్పటికే సర్వనాశనాన్ని పొందేస్తాడు. అందుకే భాగవతంలో చెప్పాడు ఈ ధర్మ సూక్ష్మాన్ని. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనందు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో, కేవలముగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు, ఆయన ప్రీతి కోసం ధర్మాన్ని పట్టుకుని జీవిస్తున్న వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళ జోలికి వెడితే చాలా తొందరగా అవతార స్వీకారం చేసి నాశనం చేస్తాడు. పాండవులు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్నవాళ్ళు. ఇప్పుడు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్న వాళ్ళ విషయంలో బహుదారుణమైన రీతిలో ప్రవర్తించాడు దుర్యోధనుడు. అప్పుడు ఇక పరమేశ్వరుడు ఆగేటటువంటి సందర్భం ఉండదు. అప్పుడు నిమిత్తమైపోతాడు భక్తుడు. ఆయనంతటా ఆయన చంపవలసిన అవసరాన్ని కల్పించడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఆయన నిమిత్తం అవుతాడు. పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అందుకని వ్యాసుడు చెప్పింది, సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు ధర్మము. పరమేశ్వరుడు ఎటున్నాడో లెక్కలోకి తీసుకుంటారు. ధర్మం ఎటుందో ఈశ్వరుడు నిలబడతాడు. ఈశ్వరుడు నిలబడినప్పుడు యువతల వైపు ఎంత బలం ఉన్నా ఇక నిలబడదు, పడిపోతుంది. అదే ఉద్యోగ పర్వంలో మీరు మొన్న విన్నారు కదా, సంజయుడు చెప్పింది అదే, వ్యాసుడు చెప్పింది అదే. ధర్మము ఎటుంటుందో అటువైపు నెగ్గుతారు, అధర్మం ఎటుంటుందో అటు పడిపోతారు. ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకని అంటే దుర్యోధనుడు కలిపురుషుడు, ఆయనని మూలస్తంభం చేసుకుని అధర్మాత్ములందరూ ఆయన చుట్టూ చేరారు. ఇన్ని కోట్ల మందిని ఇంత సైన్యాన్ని నిజానికి పాండవులు గెలవడం సాధ్యం కాదు, కానీ గెలవగలిగారు అంటే కారణం వెనక కృష్ణ పరమాత్మ నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ నిలబడి అంత సంహార ప్రక్రియ చేయించాడు అంటే కేవల పక్షపాతం ఆయన ఉద్దేశ్యం కాదు, ఆయన ధర్మ పక్షపాతి. ధర్మం ఎటుందో అటు నిలబడతాడు, అటు నిలబడ్డాడు కనుక అధర్మం ఎటువైపు ఉందో అటువైపు అందరూ కూడా పడిపోయారు. కాబట్టి నువ్వు నిమిత్తమయ్యావు, నువ్వు చంపాను నువ్వు చంపానంటావేంటి, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు నీ జోలికి వచ్చారు, అది ఈశ్వరుడు సహించలేదు. నువ్వు ధర్మాత్ముడవు కాబట్టి నీ అండ నిలబడ్డాడు, నిలబడి వాళ్ళందరినీ పడగొట్టాడు. వాళ్ళని పడగొట్టకుండా ఉంటే నీ పట్ల స్నేహంగా ఉండడం సాధ్యం కాదు. ఇదే కృష్ణ పరమాత్మ రాయబారం నడిపాడు, విన్నాడా? ఐదూళ్ళు ఇమ్మని అడిగారు ధర్మరాజు, ఇచ్చాడా? వాళ్ళు సఖ్యంగా ఉండరు. ఇదే నీతి ఆర్షవాంగ్మయంలో మీరు ఎక్కడ పరిశీలించినా చెప్తారు. ఇదే మాట అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో చెప్పాడు. నువ్వు కానీ రాముడి జోలికి వెడితే ధర్మం జోలికి వెళ్ళినట్టు, ఆయన ధర్మాత్ముడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థదైవచ యదీచ్చసి చిరంభోక్తం మాకృధ రామ విప్రయం అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కాంచలలంకాధిపత్యం వహిస్తున్నావు, అనేక మంది భార్యలతో సంతోషంగా ఉన్నావు, కోట్ల మంది భృత్యులున్నారు, నువ్వు అనుభవించని భోగం లేదు. అయినా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా ఈశ్వరుడు ఉపేక్షించాడు. కానీ రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరక్రమ, రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా, ఈశ్వరుడు ఒక్క క్షణం ఉపేక్షించాడు. అప్పుడు నిన్నొక్కడిని కాదు చంపేది,
కళత్రానిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ నీతో పాటుగా నీ భార్యలు నీ బిడ్డలు నీ రాజ్యము నీ ప్రజలు అందరూ నశించిపోతారు. అప్పుడు ఏమైంది? ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు, భక్తుడు నిమిత్తమైపోతాడు. అది ఈశ్వరుడు అంగీకరించాడు. ఇదే భక్తుడికి చేసిన ఉపకారం అనుకోండి, పరమేశ్వరుడు తన పట్ల చేసిన కోటి యజ్ఞముల కింద తీసుకుంటాడు. ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాడు. అలా నమ్మి బ్రతుకుతున్నటువంటి ఒక భక్తుడికి మీరు ఒక చిన్న ఉపకారం, కథంచిన ఉపకారేణ కృతేనైకేన తుష్యతి అంటారు రామాయణంలో, కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేసిన ఉపకారమైనా సరే దానికి భగవంతుడు తనకి కోట్ల యజ్ఞములు చేస్తే ఎంత సంతోషిస్తాడో అంత ఆనందాన్ని పొందుతాడు. అందుకే ఒక భాగవతుడు ఇంటికి రావడం, ఒక భక్తుడు గడప దాటి లోపలికి రావడం, గుక్కెడు మంచినీళ్లు తాగడం కూడా వంశాన్నంతటినీ కాపాడవచ్చు మనం చెప్పలేం. ఎందుకని అంటే ఆయనకు ఒక కోరిక అంటూ ఏం ఉండదు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నవాడు, ఆయనకి ఉంటే అవసరం ఏముండాలి అంటే ఆశ ఉండదు, శారీరక అవసరములు ఉంటాయి. శారీరక అవసరములంటే దీనికి బడలికి ఉంటుంది, దీనికి ఆకలి ఉంటుంది, దీనికి దాహం ఉంటుంది, దీనికి నిద్ర వస్తుంది. ఇప్పుడు అటువంటి శారీరకమైన అవసరం కోసమని ఆశ్రయిస్తాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు, ఆయనకి దాహం వేసింది. ఆయనకి మనసులో ఏవో పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఉన్నవాడు కాదు. అప్పుడు నీ తలుపు తట్టి, అయ్యా గుక్కెడు మంచినీళ్ళు ఇస్తారా, దాహంగా ఉందని అడుగుతాడు. అలా వచ్చి ఆయన మంచినీళ్లు తాగుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట, ఇన్నాళ్లకి నన్ను నమ్ముకున్నవాడొకడు నీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చి నీళ్లు తాగి వెళ్ళాడు, చాలురా నిన్ను ధన్యుణ్ణి చేస్తానంటాడు. అందుకు భాగవతంలో గర్గుడు ఇంటికొస్తే నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు, వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఒక మహాభక్తుడైనటువంటి వాడికి చేసేటటువంటి ఉపకారం శారీరకమై ఉంటుంది, సాధారణంగా అంతే. ఆయనకి ఆకలి వెయ్యాలి, ఆయనకి దాహం వెయ్యాలి. ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలి వేస్తే తలుపు కొట్టి, అయ్యా పట్టెడు అన్నం పెడతారా అని అడగచ్చు, ఒక్క పండు ఏమైనా పెడతారా అని అడగచ్చు. ఆయన బడలిపోయాడు అనుకోండి, అయ్యా బయట వర్షం వస్తోంది, ఈ పూటకి మీ ఇంట్లో పడుకుని రేపు వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. ఇప్పుడంటే ఆచారం తగ్గిపోయింది, పూర్వం అలా ఎందరో అతిథులు వస్తూ ఉండేవారు. అందుకే అథవా ఏం చేసేవారంటే, ఏమో ఏ చీకటి పడ్డాక తాళం వేసి ఉంటే ఇంట్లోకి వస్తారో రారోనని అరుగులు కట్టి ఉంచేవారు. అరుగులు ఎందుకు కట్టేవారు అంటే, అలా వెళ్ళిపోతున్నటువంటి ఒక భగవద్భక్తుడు కాసేపు విశ్రాంతి తీసుకుందామనిపించి ఆ అరుగెక్కి కూర్చున్నాడు అనుకోండి, కాసేపు ఆయన బడలిక తీర్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అరుగు కట్టినవాడు ఇంటి యజమాని కనుక ఆ అరుగు ఒక మహాభాగవతోత్తముడు కూర్చుని విశ్రాంతి పొందడానికి పనికొచ్చింది కనుక ఆ అరుగు ఒక కొడుకై యజమానిని కాపాడుతుంది, అంత పుణ్యం పడిపోతుంది. దానికి భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు భక్తుడి విషయంలో. భక్తుడికి చేసినటువంటి నిరాదరణ, భక్తుడి మనసు గాయపడేటట్టుగా ప్రవర్తించడం, ఆయన్ని బాధ పెట్టడం, ఆయన ఆక్రోశించేటట్టు చెయ్యడం, ఇవన్నీ చెయ్యలా మరి దుర్యోధనాదులు? ధర్మరాజుని బాధ పెట్టాలా? పాంచాలిని బాధ పెట్టాలా? ఇన్ని బాధలు వాళ్ళు పెట్టినప్పుడు మారతారేమో 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 అని ధర్మరాజు ఎదురు చూశాడు. కృష్ణుండే రాయబారం వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఆపద గడువం పెట్టను ఓపి శుభం బయిన దాని నగొప్పను, మాకు ఆపదలు తొలగించడానికి నిన్ను చూపి చనీయ మహాత్మా, పాండురాజు నిన్ను చూపించి వెళ్ళిపోయాడని చెప్పాడు. అయినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకోవాలా వద్దా? అందుకే భగవంతుడు పక్షపాత బుద్ధితో కాదు, మహాభక్తుడు ధర్మాత్ముడైన వాడు కాబట్టి పాండవుల వైపు నిలబడి చంపాడు. నిమిత్తమయ్యో నువ్వు, నేను చంపేశాను నేను చంపేశాను నేను చంపేశాను అంటావేమిటి? తత్వాన్ని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం దోషం కదా. కాబట్టి నీదగు బుద్ధి ఎంతొప్పదో, కాక మర్చుండు కాడు కర్త. నువ్వెవరు? నువ్వు చచ్చిపోయేవాడివే, నువ్వు ఉండిపోతావేంటి? ధర్మరాజు ఉండిపోతాడా? స్వర్గారోహణ భ్రమణంలో వెళ్ళిపోయాడా లేదా? అయినా వెళ్ళిపోతాడు. ఎంత మహాపుణ్యాత్ముడు కానివ్వండి, ఎంత మహావిద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవలసిందే. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే.
శరీరంతో వెళ్ళడానికి ఇక్కడ ధర్మం అంగీకరించారు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన జీవులు. కాబట్టి మధ్యలోకం ఇది, ఏదో పెద్ద నువ్వుండిపోయినట్టు వాళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి? బహుశా వ్యాసుడు ఇలా మాట్లాడటం ఇక్కడే కనపడుతుంది. అంటే ధర్మరాజు లాంటి వాడు వైక్లభ్యాన్ని పొందకూడదు, అందుకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈశ్వరుని యోగమున మేలును కీడునొనరించు, ఇక్కడ ఈశ్వరుని యొక్క జోక్యం ఉంది ప్రత్యక్షంగా. ఆయన వాళ్ళకి కీడు చెయ్యాలనుకున్నాడు, చేశాడు. వాళ్ళని పడగొట్టాలనుకున్నాడు, సమాజమును సువ్యవస్థితం చెయ్యాలనుకున్నాడు, ధర్మమును నిలబెట్టాలనుకున్నాడు, అందుకు పడగొట్టేశాడు. అది నీ నెత్తి మీద వేసుకుని నువ్వేడుస్తావేటి? నిజంగా భగవంతుడి జోక్యం లేకుండా నువ్వే చంపగలవా? అటువైపు నుంచి ఆలోచించు, నిలబడగలవా? కృష్ణుడి ఉన్నాడు కనుక, ధర్మం ఇటున్నది కనుక, భీష్మాచార్యుల వారు తానెలా చచ్చిపోతాడో తానే చెప్పాడు. శిఖండిని తెచ్చి రథం మీద పెట్టుకోరా, పడిపోతానన్నాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి సప్తర్షులు వచ్చి, ఎందుకయ్యా ధర్మ వ్యతిరేకంగా యుద్ధం చేస్తాం, అవతల ధర్మాత్ములున్నారు, వదిలిపెట్టేసేయి అంటే వదిలిపెట్టాడు. ఇటు ధర్మం ఉంది కాబట్టి, అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మహానుభావుడు పాండవులు నెగ్గారు. లేకపోతే తరమా కౌరవుల్ని గెలవడం? కాబట్టి నీ మీద పెట్టుకుని మాట్లాడతాయేంటి? ఈశ్వరుని యోగమున మేలును కీడు నొదరించు, కాన నీమది పాపకర్మ శంక కలిగి నీని. నీకు ఉన్నది కేవలం అనుమానం అంతే, ఎందుకంటే నివృత్తి చేసేటటువంటి సాధికారకమైన జ్ఞానం ఉన్నవాళ్ళు చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా. ఎందుకు విను? మా మాటలు నీట కొట్టుకుపోయాయా? కాబట్టి బాగా విను. నీకు ఇంకా ఎక్కడో కించిత్ బాధ ఉందనుకో, అయ్యో అన్నగారు కర్ణుడు చచ్చిపోయాడే, తాతగారు భీష్మాచార్యులు వారు చచ్చిపోయారే, ఎంతైనా మనసు కలుక్కుమంటుంది కదూ. ఎందుకనంటే మరి ధర్మరాజు గారు శిబిరంలోకి వెళ్ళి అడిగాడు, ఏ తాతని ఏమనవడైనా అడిగాడు ఆ లోకంలో, తాత ఎలా చచ్చిపోతావు అని అడిగాడు. మరి ఆ బాధ నీకు మనసులో ఉండిపోతే ఒకవేళ, ఒక పని చెయ్యి, దానికి ఒక మార్గం చెప్తాను చెయ్యి. నీకు చిత్తమునందు అశాంతి ఉన్నది, ఇప్పుడు అశాంతి పోయి శాంతి కలగాలి అంటే దానికి వైదికమైనటువంటి క్రతువులు కొన్ని జరగాలి. ఆ క్రతువు చేయి. ఏం చేస్తావు అంటే, యాగముల దానముల అది వాపికొనరాదే, ఆ శంక ఉందే, ఆ మనసులో ఆందోళన ఉందే, అశాంతి ఉందే, అది తొలగించుకో. ఎలా తొలగించుకుంటావు అంటే యాగములు చేయి. గొప్ప యాగం చేసి యాగమునందు ఎంత దానం చెయ్యడానికి అవకాశం ఉంటుందో అంత దానం చేయగలిగినటువంటి అవకాశం ఇచ్చేటటువంటి దాన్ని ఎంచుకో. అటువంటి యాగం చేయి. అశ్వమేధమధిక దక్షిణాన్వితముగ అనఘ చేయుము. అనఘ అని పిలిచాడు పాపములు లేనివాడా? ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే, నీకే పాపం లేదు. నీ చిత్తశాంతి కొరకు ఒక పని చేయి. విశేషమైనటువంటి ద్రవ్యాన్ని దానం చెయ్యవలసినటువంటి అవసరం ఎక్కడుంటుంది అంటే, పెద్ద పెద్ద యజ్ఞములు చేసినప్పుడు. అశ్వమేధయాగం చేయి. అశ్వమేధయాగం రాజులు ఒక్కరే చేస్తారు, ఎందుకంటే ఒక ఉత్తమాశ్వాన్ని తీసుకొచ్చి విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత అశ్వం ఎక్కడెక్కడికి వెళ్ళినా దాన్ని రక్షించుకోవాలి. ఎవరు దాన్ని కడతా ఉంటారో వాళ్ళని యుద్ధం చేసి ఓడించాలి. ఓడించి అశ్వం తిరిగి వచ్చిన తర్వాత అశ్వమేధయాగం చెయ్యాలి. కాబట్టి ఇంత గొప్పది చెయ్యాలంటే నీకే ఆ అశ్వరక్షకులు ఉన్నారు, అర్జునుడు లాంటి వాళ్ళు, భీముడు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అశ్వమేధయాగం చెయ్యి. దాని చేత నీకు చిత్తమునకు శాంతి కలుగుతుంది. విశేషమైనటువంటి దానములు చెయ్యి. అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును వాయు. నీ మనసులో కలిగినటువంటి తాపము ఏది ఉన్నదో ఆ తాపమంతా పోతుంది, పోయి ప్రశాంతత పొందుతావు. నిజంగా తనని నమ్ముకున్నవాడు చిత్తమునందు అశాంతి పొందినా అది పోగొట్టాలని ఎంత తాపత్రయపడతాడో చూడండి వ్యాసుడు. అది ఆయన ఔదార్యం. ఎందుకు పడాలి అంటే ఆయన ఔదార్యము చేత అలా తాపత్రయపడతాడు. కాబట్టి రఘురామునట్లు ఇది నేను చెప్తున్నదే అనుకుంటున్నావేమో, ఒకనాడు ఇలా అశాంతి కలిగితే, మనసు ఆందోళన పొందితే ఇదే పని చేసిన వాళ్ళు ఉన్నారు రఘురామునట్లు. ఒకప్పుడు సీతమ్మ తల్లిని దూరంగా పంపించవలసి వస్తే మనసు పరితాపమును పొందినటువంటి రామచంద్ర ప్రభు అశ్వమేధయాగం చేశాడు. పూరునట్లు మీ వంశకర్త పూరు మహారాజులాగా చెయ్యి, పూరుడిలాగా. భరతులును బోలే భరతుడు చేశాడు, అలా నువ్వు కూడా చెయ్యి. దానతత్పరుడవగుము, విశేషమైనటువంటి దానం చెయ్యాలి అశ్వమేధయాగంలో, కాబట్టి అటువంటిది చెయ్యి. కలియుగంలో అశ్వమేధయాగం లేదు, అశ్వమేధయాగ కల్పమే వాడరు. అశ్వమేధం ఒక్క ద్వాపర యుగం వరకే ఉంది. కలియుగంలో అశ్వమేధ కల్పము వాడరు, అశ్వమేధయాగం చెయ్యరు. మరి అశ్వమేధయాగం చేసినంత ఫలితం ఎలా వస్తుందని అడిగారు.
అంటే అశ్వమేధ యాగానికి తుల్యమైన యాగం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారం. ఎవ్వరూ లేకుండా పడిపోయినటువంటి శరీరములు ఉంటాయే, ఆ శరీరములకు అంత్యేష్టి సంస్కారం సమంత్రకంగా నిర్వహించడమే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితంతో సమానమైన ఫలితం. మీరు అందుకే చూడండి, చాలా మంది ఏదో పుట్టినరోజు పెళ్లి రోజు ఇవన్నీ సరే వైదికంగా జరుపుకుంటారు, తప్పు కూడా కాదు, జరుపుకోవలసింది. కానీ భగవంతుని యొక్క అవతారముల యందు మీరు పరిశీలిస్తే ఆయన అంత్యేష్టి సంస్కారానికి కూడా అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన రాముడిగా వచ్చినప్పుడు జటాయువు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, కబంధుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, రావణాసురుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంత మంది పడిపోయారో అంతమందికి కూడా నువ్వులు నీళ్లు విడిచిపెట్టేటట్టుగా చేశాడు. ఒక పక్క దుర్యోధనుడు కూర్చున్నాడు, ఒక పక్క ధర్మరాజు కూర్చున్నాడు. పేరు చెప్పేటప్పటికీ నావాడు అంటే ధృతరాష్ట్ర వదిలేడు, నావాడు అంటే ధర్మరాజు వదిలేడు. ఇద్దరూ మిన్నకున్నది కర్ణుడి విషయంలోనే. అప్పుడు కుంతీదేవి బయటకు వచ్చి కాదు నా కొడుకని చెప్పవలసి వచ్చింది. సరే, అది కుంతీదేవి యొక్క చరిత్ర వచ్చినప్పుడు మీరు విందురుగా నా విశేషాన్ని. కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేయించాడు. అంతేకాదు, ఇప్పటికీ కూడా మనకి తిరుమల కొండ మీదకి వెడితే తిరుమల కొండలో పాండవుల యొక్క పాండవ సంబంధమైన తీర్థం ఉన్నది, పాండవ తీర్థము అని. అక్కడ మలయాళ మహర్షి కొండ శిఖరం మీద తపస్సు చేశారు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది, ఇప్పటికీ ఆ గుహలో చెక్కబడి ఉంటాయి పాండవులు, ద్రౌపది. అక్కడే కృష్ణ పరమాత్మ అనేక దానాలు చేయించాడు అంత్యేష్టి సంస్కారం తర్వాత. కాబట్టి అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దాన్ని భగవంతుడు కూడా పూని ఎంతో శ్రద్ధతో చేయించాడు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు కనుక అశ్వమేధయాగానికి చేసినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే అనాథప్రేత సంస్కారం చేయడమే. ఇది వినడం కాదు, నిజంగా అలా అనాథప్రేత సంస్కారం ఎంతో పూనికతో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సభలోనే నా ఎదురుగుండానే ఆ తల్లి ఉన్నారు, తుని పట్టణంలో ఆవిడ పూనుకుని అనేక అనాథప్రేత సంస్కారం చేయిస్తూ ఉంటారు. శ్మశానాన్నంతటినీ కూడా పునర్నిర్మాణం చేయించారు. ఇవాళ ఎంతో మంది శాస్త్రమునందు పూనికతో అటువంటి మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో పేరు నేను ఎందుకు చెప్పాలి, కానీ కొన్ని వేల అనాథప్రేతములకు సంస్కారం చేసిన ఒక ఉదాత్తుడైన మంత్రి గారు ఉన్నారు. ఆయన కొన్ని వేల అనాథప్రేతములకు సంస్కారం చేయించాడు. ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్నారు ఆయన. కాబట్టి అనాథప్రేత సంస్కారము అశ్వమేధయాగంతో తుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యుగంలో. కాబట్టి వ్యాసుడు చెప్తున్నాడు ధర్మరాజు గారితోటి, నువ్వు రఘురామునట్లు పూరు భరతులను పోలే దాన తత్పరుడవగుము. అశ్వమేధయాగం లాంటి యాగాలు చేస్తే ఏదో చెయ్యి విధిల్చినట్టుగా దానం చేయకూడదు, భూరి దానములు చెయ్యాలి. అంత గొప్ప దానాలు చేయవయ్యా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అయ్యా మీరు చెప్పిన మాటలకు నేను శాంతి పొందాను. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, తప్పదు. కాబట్టి అన్నాడు, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పిన మాట నాకు శిరోధార్యం. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది, భూరిదానములు చేయమన్నారు కదా అశ్వమేధయాగం చేసి, గుర్రాన్ని దేవడం, విడిచిపెట్టడం, అర్జునుడో భీముడో నకులుడో సహదేవుడో వెనకాతలు వెళ్ళడం, దాన్ని సంరక్షించడం, అది తిరిగి రావడం జరుగుతాయి, మీ ఆశీర్వచనం ఉంది. కానీ భూరిదానములు చెయ్యాలంటే చాలా ధనం ఉండాలి. నాకు ముందు రాజ్యం చేసిన వాడు దుర్యోధనుడు, ఆయన ఏం చేశాడంటే యుద్ధంలో అందరినీ తన వైపుకి తిప్పుకోవడానికి వ్యసనపరులైనటువంటి అధర్మాత్ములైన రాజులందరినీ కూడా తన పక్షంలోకి తిప్పుకోవడం కోసమని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి విశేషంగా ధనవాసులిచ్చి తిప్పుకున్నాడు. అప్పుడే ఉందిలా ఉంది ఇలాంటి సంస్కృతి. కాబట్టి అందుకని చాలా ధనం వ్యసనపరులు అధర్మాత్ములైన వాళ్ళ వైపుకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కాబట్టి చాలా వరకు కోశాగారం ఖాళీ అయిపోయింది, ఇక మిగిలిన ధనం యుద్ధానికి పోయింది. ఇప్పుడు పోని సామంతరాజులందరి దగ్గర కూడా మళ్ళీ కప్పాలు గుచ్చుకుందామంటే చాలా మంది రాజులు మరణించారు, విధవలైన భార్యలు మాత్రమే ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నారో, ఎవరు రాజ్యాలు చెయ్యాలో ఏమీ నిర్ణయం కాలేదు. ఇటువంటి సమయంలో నేను యజ్ఞం చేస్తానని మీరు కప్పాలు కట్టండి అని అడగడం పరమ అధర్మం కదా. ఎక్కడ తాను డబ్బు, ఎలా చెయ్యను భూరిదానాలు, ఎలా అశ్వమేధయాగం చేయను, ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త పరితాపం అంటే మహానుభావుడు వ్యాసుడు వెంటనే మళ్ళీ ఒక పరిష్కారాన్ని చెప్పాడు. అనగా
మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాసులవని సురులకిచ్చే వారవికడు నిక్కుడైయుండుట త్రవ్వితండంబుల తమ గృహముల నిడుకొని పెరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచు నుండి అందరు ఏకవాక్యత దీనినెవ్వరు కనినెను ఇది వారి ధనమయనిరి మనవేంద్ర ఆ మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లుపార్జించే అంత కాంచనము మహాత్మ చెప్పుమా. వ్యాసుల వారన్నారు, డబ్బు కోసమే కదా నీ బెంగ, ఏం బెంగ పెట్టుకోకు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్పగా యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి అపారమైనటువంటి స్వర్ణ రాసులను దానం చేశాడు. ధనం కాదు, బంగారు రాసులు దానం చేశాడు. ఎంత దానం చేశాడంటే శృక్కులు శ్రువాలు కూడా బంగారానివి, అవి కూడా దానం చేసేశాడు. అవన్నీ కూడా యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులు పుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ ఏమనుకున్నారంటే, ఏం చేస్తాం ఇంత బంగారం అని అనుమానం వచ్చింది. అది బ్రాహ్మణుడంటే, బ్రాహ్మణుడు తృప్తితో జీవనం చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాం ఇంత బంగారం, పోన్లే ఏదో వాడుకోవడానికి కొంత బంగారం సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుందాం, మిగిలిన బంగారం ఏం చేస్తాం, ఇదంతా మనం దాచేసుకోవడం కాదు, ఈ బంగారం అంతా ఏదో మంచి కార్యానికి పనికిరావాలి. మంచి కార్యానికి పనికిరావాలి అంటే మనకెలా, మనం ఎక్కడ వెతుకుతాం, ఎవరు మంచి పనులు చేస్తున్నారండి, మా దగ్గర బంగారం ఉంది అన్నారు అనుకోండి, మేం చేస్తున్నామంటే మేం చేస్తున్నాం అంటారు. అప్పుడు అబ్బే దానికి ఎలా ఇస్తామండి అంటే వైరం పుట్టుకొస్తుంది అందులోంచి. ఇంకా రాత్రి ఎవడో వచ్చి తలకాయ మొత్తి పట్టుకుపోతారు, లేనిపోని గొడవలు, ఎందుకు వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి కావలసిన బంగారం ఏదో సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుని మిగిలిన బంగారం బ్రాహ్మణులందరూ పట్టుకుని హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో నిక్షేపించేశారు. నిక్షేపించి మూసేశారు. మూసేసి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక సంకల్పం చేశారు. వాళ్ళు యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ. యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి. ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉన్నవాడు కాబట్టి ఆయన వాళ్ళకి అంత తృప్తి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అదంతా అందులో పెట్టి అందరూ నిలబడి ఏకముఖంగా హిమోత్పర్వత ప్రాంతం అంటే పరమశివుని యొక్క నివాస స్థానం కదా, శంకరుడి వైపు తిరిగి ఒక ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, దీనిని ఎవ్వరు కనినారు, ఎవరికైనా ఇక్కడ నిధి ఉంది అని తెలిస్తే వాళ్ళు వచ్చి దీన్ని తవ్వితే, ఒకవేళ ఇది ఎవరికి కనపడుతుందో ఈ నిధి, అది వారి ధనమయనిది. ఇది ఎవరికి కనబడితే అది వాళ్ళదే. ఇప్పుడు మానవేంద్ర మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము చేయుమని ధర్మతనయుడు అతడిట్లు పార్జించినంత కాంచనము మహాత్మ చెప్పుమా. ఆ ధనమంతా అక్కడుంది, బంగారం, ఎంత బంగారమో బ్రాహ్మణులు పెట్టిన నిధి ఉంది, అది తెచ్చుకుని చేయి యజ్ఞం, అది దానం చేయి, అది నువ్వు చూస్తే నీదే, వాళ్ళే పెట్టారు కానీ ఏమో, అది నువ్వు చూసావు అనుకో, వెళ్ళి గొయ్యి తవ్వి కనపడుతుంది, నీదే తెచ్చుకో, యజ్ఞం చేయి, భూరిదానాలు చేయి అంటే మళ్ళీ వెంటనే ధర్మరాజు అన్నాడు, ఆయనకంత బంగారం ఎక్కడదండి అన్నాడు. మంచిదే, జిజ్ఞాసతో అడిగేటటువంటి శిష్యుడు ఉంటే గురువు గారు చెప్తాడు. అయితే ఇక్కడ మీకు ఒక చమత్కారం ఉంది. ఏమండి, పట్టుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద గొయ్యి తీశారు, అందులో బంగారం అంతా పెట్టారు, మంచు కదా కప్పేశారు. కప్పేసిన తర్వాత ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కరిగిపోయి బయటకు వస్తే ఎవడికి కనపడితే వాడిదే. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, బ్రాహ్మణులు మహాసంతోషంతో బ్రతికేటటువంటి వాళ్ళు, లోకహితాన్ని కోరుకున్న వాళ్ళు. అందుకే మనవడికి పనికొస్తుంది, ముని మనవడికి పనికొస్తుందని దాచుకోలేదు వాళ్ళు. వాళ్ళు లోకహితం కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు దానికి ఎవరు రక్ష, అక్కడ ఎందుకు పెట్టారు పట్టుకెళ్ళి, వాళ్ళు ఉన్న చోట పెట్టకుండా. అది పరమశివ నివాస స్థానము, అది తపోభూమి. అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్లరు. ఆ క్షేత్రములన్నీ కూడా తపోభూములు, దేవతా సంచారంతో సిద్ధ సంచారంతో ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు అంటే ఎవడైనా నిధి ఉంది అని తెలిసి దాన్ని చూసే ప్రయత్నం చేశాడనుకోండి, సంకల్పము మంచిది కాకపోతే, లోకహితము కొరకు ప్రయత్నిస్తున్నవాడు కాకపోతే, ధర్మాచరణము చేస్తున్నవాడు కాకపోతే, దానికోసం ప్రయత్నం చేస్తే నిట్టురుబడి పడిపోతాడు.
దానికి శివుని యొక్క రక్ష. తరమే దాన్ని తీయడం. ఒకవేళ వచ్చిన వారికి ఆ బంగారం దక్కాలి కనపడాలనుకుంటే శివానుగ్రహం, శివుని అనుగ్రహం చేత కనపడుతుంది. అంటే దానికి ముందు ఎవరు అనుగ్రహించాలి అసలు ఆ నిధి తీసుకోవాలంటే? శివుడు అనుగ్రహించాలి. శివుడు అనుగ్రహించాలంటే ఎవరిని మీద నమ్మకం ఉండాలి? గురువుగారి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు వ్యాసుడి మాట మీద నమ్మకం ఉండాలి పాండవులకి. ఉండి వెళ్ళాలి అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ వ్యాసుడు ఊరుకోడు, ఎదర ఏం చేస్తాడో మీరు చూద్దరు. కానీ ఎన్ని చమత్కారాలు కలుపుతాడండి మహానుభావుడు. వ్యాసుడు వచ్చాడంటే మామూలుగా ఉండదు ఎక్కడ విషయం. ఇంత బంగారం మరుత్తుకి ఎలా వచ్చింది అని కదా అడిగాడు. అడిగితే మళ్ళీ వ్యాస భగవానుడు చెప్పాడు, ఒకప్పుడు ఆ మరుత్తుడనబడేటటువంటి రాజు ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేశాడు. బృహస్పతిని వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు యాజకత్వం చేయండి అన్నాడు. అంటే బ్రహ్మస్థానంలో కూర్చొని యజ్ఞం చేయించండి అన్నాడు. నేను దేవేంద్రుడు చేసే యజ్ఞం ఉందయ్యా, దానికి యాజకత్వం చెయ్యాలి, అందుకని కుదరదన్నాడు. ఆయనకి సోదరుడు వరుస అవుతాడు ఇంకొక మహానుభావుడు, ఆయన పేరు సంవర్తుడు. ఆ సంవర్తుడి యొక్క పాదములు పట్టుకుని యజ్ఞం చేయించమని అడిగాడు. ఆయన అన్నాడు, బృహస్పతి బ్రహ్మస్థానంలో కూర్చుని దేవేంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నప్పుడు దేవేంద్రుడిచ్చేటటువంటి భూరిదానములు ఎలా ఉంటాయి? మామూలుగా ఉండవుగా. దానికన్నా గొప్పగా నీతో చేయిస్తా. నువ్వు బృహస్పతి కాదు అంటే నా దగ్గరికి వచ్చావంటే ఎంత నమ్మకంతో వచ్చావు? మామూలు నమ్మకంతో రాలేదు. బృహస్పతి అంటే దేవగురువు. దేవగురువు చేయించనంటే సమర్థుడైతే బృహస్పతితో సమానమని నా దగ్గరికి వచ్చావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు, ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు కనుక ఇంద్రుడు చేసిన యాగం కన్నా గొప్ప యాగం నీతో చేయిస్తా. ఆయన తెల్లబోయాడు, ఆ బాయి బాబా ఇంద్రుడి కన్నా గొప్పగా చేయడానికి నా దగ్గర అంతే ఉందన్నాడు. ఆయన అంటే స్వర్గలోకాధిపతి, ఈయన పాపం భూలోకంలో ఒక రాజు, నాకెక్కడదన్నాడు. నీకెక్కడదేమిటి? బ్రహ్మస్థానంలో కూర్చుంటున్న వాడిని నేను, నేను సంకల్పం చేస్తే వస్తుందంతే అన్నాడు. అది బ్రహ్మస్థానానికి ఉన్న గొప్పతనం. అందుకే రాజసూయమునందు బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడే కూర్చుంటాడు. అర్జును ధర్మరాజు వేదవ్యాసుడిని ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. బ్రహ్మస్థానం సుశిక్షితుడు ధర్మాత్ముడు ఈశ్వరారాధన తత్పరుడు అనుకోండి, చిక్కు చెదరదంతే ఆయన తపశ్శక్తి చేత కాపాడబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇంద్రుడి కన్నా ఐశ్వర్యం? ఆయన అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోకయా, హిమాలయ పర్వత ప్రాంతముల యందు ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన పర్వతం ఉంది. ఆ పర్వతంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు స్పష్టంగా నీకు తెలుస్తుంది ఆ పర్వతం యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఇసుక రాళ్ళు ఇవన్నీ కూడా బంగారమే. నీకు ఓపికున్నంత మందిని తెచ్చుకో, నా తపశ్శక్తి చేత శివానుగ్రహంతో నీకు లభిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం, ఆయన నామములు పెట్టి పిలుద్దాం, భక్తితో నమస్కరిద్దాం. భక్తితో ధర్మం కోసం నమస్కరిస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళి నమస్కరించి మనం తెచ్చుకుందాం రా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నాడు. ఏదో తౌగాలు ఇవన్నీ పట్టుకుని చాలా మంది సైన్యంతో వెళ్ళాడు. చూపించాడు ముంజవంతాన్ని, ఇదిగో చూసావా బంగారం, ఇక్కడ ఇసకంతా కూడా బంగారమే, తవ్వి పట్టరా ఎంత పట్టుకొస్తావో అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి మరుత్తుడు శంకరుడికి ప్రార్థన చేసి నమస్కరించి ఆయన అనుగ్రహంతో ఎంత బంగారం తెచ్చాడో లెక్కలేదు, ఇంత బంగారం తీసుకొచ్చి దేవేంద్రుడి కన్నా గొప్పగా యజ్ఞం చేయించాడు సంవర్తుడు. రమ్యమైన చప్పరంబుల దర్భ సంస్తరణములను యాగ సదనమున ప్రభాసమానులకు పంచాగ్నులను బోలి ఆ మహాత్ములుండి రధిప ముఖ్య. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి, అది ధర్మం. అక్కడికి వెళ్ళి మేము మహారాజులమని వాళ్ళు డాంబికాన్ని పొందలేదు. అక్కడికి వెళ్ళింది ఎందుకు? యజ్ఞం చేయడానికి, డబ్బులు లేక తెచ్చుకోవడానికి. మహారాజు అయితే మాత్రం అక్కడ శివానుగ్రహాన్ని పొందాలి. అందుకని వాళ్ళు పర్ణశాల నిర్మించుకున్నారు. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు పంచాగ్నులు ఎలా వెలుగుతుంటాయో అలా తేజోమూర్తులై వెలుగుంటున్నారు. ఐదుగురు పర్ణశాలలో దర్భాసనములు వేసుకుని పడుకున్నారు. పడుకుని ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ నిధి ఎక్కడుందో తెలియాలి. తెలియడంతో పాటుగా శివానుగ్రహం కలిగితే తప్ప అది కనపడదు, కనపడినా దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. కాబట్టి శివానుగ్రహం కోసమని నేను ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తాను, దానికి సంభారములు సిద్ధం చేసుకోండి అని అనుజులు తాను
పరాశరతనయ పురస్సరముగా నిధానస్థలికింజని అరుణ గంధ కుసుమములను మాంసాపూపములను లాజముల దగన్ భూతతృప్తి చేసి భూరి బలాఢ్యులు పరిజనముల త్రవ్వ బనుచుటయును అతి కుతూహలమున ఆర్చివారలు త్రవ్విరి నిధాన దేశమధిప ముఖ్య. వ్యాస భగవానుడు ముందు నడుస్తుంటే వెనకాతల పాండవులు, పాండవుల వెనకాతల ఆయన యొక్క వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా ఆ నిధి ఎక్కడున్నదో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అది వ్యాసుడికి తెలుసు కనుక తిన్నగా తవ్వడం మొదలు పెట్టవద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎర్రటి అక్షతలు, ఎర్రని పువ్వులు, అలాగే చందనము అంటే గంధము, బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలు, కొంత మాంసము, వీటిని భూతగణములన్నింటికీ కూడా అక్కడ నివేదనగా ఉపయోగించి పూజ చేసి పరమశివుడి యొక్క స్తోత్రం చేసి శివానుగ్రహాన్ని పొంది శివ ఇది యజ్ఞకార్యమునకు తీసుకుని వెడుతున్నాం అని మనసులో సంకల్పం చేసి ఆ వచ్చినటువంటి పరిచారకుల్ని తవ్వమన్నాడు. ఆ సేవకులు తవ్వేటప్పటికీ అందులోంచి బాలసూర్యుని పగిది బంగారు కాంతులు పైకొచ్చాయి. వెంటనే ఆ బంగారాన్నంతటినీ తవ్వి గుర్రాల మీద ఏనుగుల మీద వేసుకుని తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తరువాత కొంతకాలం అయింది. అయిన తరువాత యజ్ఞం ప్రారంభించాలి. యజ్ఞం ప్రారంభం చేయడం అంటే అదేమంత తేలికైన విషయం కాదు. నిజానికి రామాయణాదులు చదివితే అర్థమవుతుంది. యజ్ఞమునకు దీక్ష అన్నమాట అన్వయం అవుతుంది. ఆ యాగశాల కడతారు, బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం చేసి ప్రతిరోజు యజ్ఞం చేస్తున్న చోట బ్రేవన్న త్రేణుపుల శబ్దము, ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు అన్న మాటలు వినపడుతుండాలి. అలా వడ్డన చెయ్యాలి, అంతమంది భోజనం చెయ్యాలి. యజ్ఞ దీక్షితుడైనటువంటి యజమాని ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడే నివాసం చెయ్యాలి. యజ్ఞం అయిపోయిన తరువాత అవబృధ స్నానం చేసి బ్రహ్మస్థానంతో కలిసి తాను నివాసం చేసేటటువంటి ఇంటికి తిరిగి రావాలి. అలా యజ్ఞం చెయ్యాలి. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ధర్మరాజు గారు చేయిస్తున్నాడు. ఇంతకన్నా ప్రధానమేమిటి, అశ్వమేధయాగానికి సరిపోయేటటువంటి గుర్రం ఒకటి దొరకాలి. ఆ గుర్రం ఆ గుర్రాలలో చాలా శ్రేష్టమైనదై దానికి ఉండవలసినటువంటి సాముద్రికమైన లక్షణములన్నీ ఉండాలి. అది యథేచ్ఛగా వెళ్ళాలి. ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవాలి. అది ఏ రాజ్యంలోకైనా ప్రవేశిస్తే ఆ అశ్వరక్షకుడు ఎవరు ఉంటాడో ఆయన్ని గెలవగలిగిన వాడైతే యుద్ధం చేయాలి. గెలవలేకపోతే అయ్యా నేను నీకు లొంగిపోతున్నానని చెప్పి నమస్కారం చేసి కప్పాలు కట్టాలి. కడితే అవన్నీ తీసుకుని ఆ యజ్ఞం మళ్ళీ తిరిగి వస్తుంది యజ్ఞం చేసే చోటుకి. అప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి. ధర్మరాజు గారు అశ్వరక్షకుల్ని పిలిచి మన దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో శ్రేష్టమైనటువంటి గుర్రాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి, వ్యాస భగవానుడు ఏ గుర్రాన్ని అశ్వమేధానికి ఉపయోగించాలో చెప్తాడన్నాడు. అంటే ఆయనకి తెలియని విషయం లేదనమాట. వ్యాస భగవానుడు వచ్చి చూశాడు ఒక గుర్రం వంక చూసి, ముని అశ్వము చూచి కరంబనురాగము పొంది మేధ్యమగునిది, దీని వినుత విధానమున విడుతమనవుడు అతడతనితోడ ఆదరమలరన్. ఈ గుర్రం చాలా బాగుందయా, అశ్వమేధయాగం చెయ్యడానికి ఇది అన్ని విధాలా సాముద్రిక లక్షణములు కలిగినది, కాబట్టి ఈ గుర్రాన్ని అశ్వమేధయాగంలో ఉపయోగిద్దామని వ్యాసుడు నిర్ణయం చేశాడు. ధర్మరాజు గారు రెండు చేతులు జోడించి వ్యాసుడికి నమస్కరించి ఈ అశ్వానికి రక్షకుడుగా ఎవరిని పంపమంటారు వెనకాతలా అని అడిగాడు. అడిగితే దివ్యాస్త్రవిధుడు, ధిషణాభవ్యుడు, శౌర్యోత్తరుండు, పార్థుడు తగు అశ్వవ్యాపన క్రియకు ఇతడ వ్యాహతిని ఆచరించు నక్కార్యంబున్. పాండవులలో ఓ ధర్మరాజా చాలా దివ్యమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందినటువంటి వాడు, గొప్ప బుద్ధి విశేషం కలిగిన వాడు, శౌర్యంలో ప్రభావశాలి అర్జునుడు కనుక ఆ అర్జునుణ్ణి ఈ గుర్రానికి సంరక్షకుడుగా వెనక పంపించు అని నిర్ణయం చేసి అశ్వరక్షకుడుగా అర్జునుణ్ణి నియోగించారు. ఆ గుర్రం బయలుదేరి యథేచ్ఛగా వెళ్ళింది. వెళ్ళిన తరువాత వ్యాసభగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఆయనని బ్రహ్మస్థానమునందుంచి అశ్వమేధయాగాన్నంతటినీ కూడా ధర్మరాజు గారు పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత భూరి దక్షిణ ఇవ్వాలి కదా, అందులో సహకరించినటువంటి బ్రాహ్మణ మండలికంతటికీ కలిపి
బ్రహ్మస్థానమనందున్నటువంటి వ్యాసుడికి ప్రధానంగా ఏం చేశాడంటే, అర్జునుడు గుర్రం వెనకాతల వెళ్ళినప్పుడు గెలిచినటువంటి భూమి ఎంత ఉన్నదో ఆ భూమిని, కురుక్షేత్ర సంగ్రామమునందు తాను ఆక్రమించినటువంటి భూమిని అంతటినీ కూడా నీటితో వ్యాసుల వారికి ధారపోసేశాడు. ధారపోసేసి, ఇది మీకు బ్రాహ్మణులకు చెందుగాక, యజ్ఞమునందు మంత్రభాగమును ఎవరు సమన్వయం చేశారో వాళ్ళకి ఈ భూమినంతటినీ దానం చేసేస్తున్నానన్నాడు. పుచ్చుకున్నారు బ్రాహ్మణులు దానం, భూదానం పుచ్చుకోవచ్చుగా, పుచ్చుకున్నారు. పుచ్చుకుని వాళ్ళు అన్నారు, ఏదో కొన్ని గజాలైతే ఓ ఇల్లు కట్టుకుంటాం, ఓ 2 ఎకరాలైతే పొలం దున్నుకుంటాం, మాకెందుకు ఈ అఖండ రాజ్యం, మేము రాజ్య పరిపాలన చేస్తామా, మాకు అక్కర్లేదు, కాబట్టి ధర్మరాజా నీకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాం. మరి పుచ్చుకోవడం ఎందుకో అంటే, భూరి రాజ్యాన్ని ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందాడు కాబట్టి ఇంత భూదానం చేసిన ఫలితం వచ్చింది, మేము దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి నువ్వు పుచ్చుకో అన్నాడు. ధర్మరాజు వ్యాసుడి వంక చూశాడు. వ్యాసుడు అన్నాడు, వాళ్ళు భూమిని నీకు తిరిగి ఇస్తున్నారు, కానీ నువ్వు క్షత్రియుడవు, బ్రాహ్మణుడికి ఇచ్చేసిన దాన్ని నువ్వు ఎలా పుచ్చేసుకుంటావు తిరిగి? బ్రాహ్మణుడికి ఇవ్వాలి కానీ నువ్వు పుచ్చేసుకోవడం ఏమిటి మళ్ళీ? కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఈ భూమి నువ్వు ఎంత ఇచ్చావో, ఈ భూమికి ఎంత విలువ కట్టచ్చో అంత విలువ కలిగినటువంటి ధనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి భూమిని పుచ్చేసుకోండి. ఇప్పించాడుగా, కానీ కుడి జేబులోని తీసి ఎడంజేబులో పెట్టుకోవడమే కదండి. వ్యాసుడిచ్చిందే వ్యాసుడి అనుజ్ఞ మేరకు ఇచ్చేస్తాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఒక్క వ్యాసుడికి ఇచ్చినది, నేను మిగిలినది చెప్పట్లేదు, ఒక్క వ్యాసుడికి ఎంత ఇచ్చాడో తెలుసా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడికి 1,000,000,000,000 కుప్పవోసి ధరణి వెలయని చెప్పి సంయమాధిపతికి సమర్పించే అతడు ఋత్విగావళికి పంచిపెట్టెనయ్య తుల ధనము. 1,000,000,000,000 బంగారు మాడలు కుప్పలు పోశాడు. పోసి వ్యాసుల వారిని పిలిచి, మీరు బ్రహ్మస్థానంలో ఉన్నవారు కాబట్టి మీకు చెందవలసినటువంటి భూమి నిమిత్తం ఈ బంగారాన్ని మీకు దానం చేస్తున్నాను అని ఇచ్చాడు. ఇప్పుడు వ్యాసుడు ఏం చేశాడు? 1,000,000,000,000 కుప్పవోసి ధరణి వెలయ్యని చెప్పి, ఇది మీకు రావలసిన భూమికి సంబంధించినటువంటి ధర, ఈ బంగారం తీసుకెళ్ళండి అని ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే. ఆయన సంయమి అంటే గొప్ప మహర్షి, మహానుభావుడు, తపస్సు చేత నిరంతరము బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్యేవ. బ్రహ్మమునందు రమించేవాడికి వీటితో పని ఏమిటి? కానీ ధర్మం కోసమని చెప్పి ఆ ద్రవ్యాన్నంతటినీ పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మండలిని అంతటినీ పిలిచి దాన్ని అంతటినీ దానం చేసేశాడు. దానం చేసి మరి తాను బ్రహ్మస్థానంలో ఉన్నాడుగా, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు కూడా కొంత ఉంచుకోవాలి, అందుకని తాను కొంత బంగారాన్ని ఉంచుకున్నాడు. ఉంచుకుని మిగిలింది బ్రాహ్మణ మండలికి ఇచ్చాడు. తానుంచుకున్నది ఏం చేయాలి? కొడుకులకి ఇవ్వాలి. కొడుకులకి ఇవ్వాలంటే కొడుకులు ఎవరున్నారు? ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి. నాబోటిగాడైతే అలా చెప్తాడు. అక్కడ వ్యాసుడు లోకానికి ఒక గొప్ప ఆదర్శాన్ని చూపించాడు. బంగారము అనేటప్పటికీ కొడుకుక సంతోషం, కోడలిక ఎవరికి ఇవ్వాలి? చేయించుకోమని కోడలికి ఇవ్వాలి. అది మామగారి ప్రేమ, కొడుక్కి ఇవ్వలేదు, కోడలికి ఇచ్చాడు. ఒక మామగారికి కోడలికి ఎంత గొప్ప అనుబంధం ఉంటుందో చూపించాడు. అక్కడ కోడళ్ళు ఇద్దరున్నారు, కుంతి ఉంది, గాంధారి ఉంది. మరి ఇద్దరూ కూడా కోడళ్లేగా, ధృతరాష్ట్రుడి భార్య, పాండురాజు భార్య, ఇద్దరూ కోడళ్లే. అయినా గాంధారి సభర్తృక, భర్తతో కలిసి ఉంది. ఎంత కష్టం రానివ్వండి, భర్త పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలైనా మరిచిపోతుంది, పర్వాలేదు. ఆ గొడుగు ఒక్కటి తప్పుకుందనుకోండి, ఎన్ని ఉన్నా లేనిది, సమస్త స్వాతంత్ర్యము నశించిపోతుంది. కష్టపడుతున్నది ఎవరు? చిన్న పిల్లలుగా ఉండగా పాండవులు వైధవ్యాన్ని పొందింది కుంతీదేవి. ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఇవాళ తన పెద్ద కొడుకు రాజ్యాధిపత్యం పొంది అశ్వమేధయాగం చేసి అవబృధ స్నానం చేస్తుంటే ఆవిడ ఆనందానికి అంతుంటుందా? అమ్మాయిది నువ్వు ఉంచుకో అనడానికి, ఆ అమ్మ చేసిన త్యాగానికి, అమ్మతనానికి ఏమి ఇవ్వగలడు ధర్మరాజు? అమ్మకి ఇవ్వగలిగిన మొనగాడ లోకంలో ధర్మరాజు కాదు ఏ కొడుకైనా.
అమ్మరుణం తీర్చుకోగలదా? వేదమే అంగీకరించలేదు అమ్మరుణం తీర్చుకోలేవండి. అటువంటిది అమ్మకి ధర్మరాజు ఏమిస్తాడు? కానీ మామగారు కోడలకి ఇవ్వచ్చు, ఎంత ఇచ్చాడు కాదు, వ్యాసుడు ఇవ్వడమే గొప్ప. అది కుంతీదేవి అంటే. కాబట్టి ఇప్పుడు తనకొచ్చినటువంటి భాగం ఏది ఉందో దాన్ని కోడల్ని పిలిచాడు కుంతీదేవిని. తన అంశమైన కనకము విని కుంతీదేవికిచ్చే వేదవ్యాసుండు. కుంతీదేవికి ఆ భాగం అంతా ఇచ్చాడు. ఇచ్చి అమ్మాయి బంగారం తీసుకో అన్నాడు. ఇప్పుడు ఆవిడేం చేసింది? అది భారతం అంటే. ఆవిడ కోడళ్ళకి ఇవ్వాలి. ఆవిడ కోడళ్ళకి ఇవ్వడానికి ఆవిడ కొడుకులే చక్రవర్తులు. వాళ్లే బోలెడంత ఇచ్చారు. కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి కోడళ్ళు అవబృధ స్నానం చేసేటట్టు చేసింది. ద్రౌపదీదేవి అవబృధ స్నానం చేస్తోంది. ఇంకంతకన్నా ఏం తెచ్చి పెడతారు? లోకంలో బంగారం వెండి కాదు, అవబృధం గొప్పది. అవబృధం చేసిన తర్వాత 6 నెలల వరకు ఆ తల మీద చెయ్యి కూడా వేయకూడదు. అలా ఆవిడ జుట్టు ముట్టుకున్నందుకే కౌరవులు సర్వనాశనం అయిపోయారు. అవబృధ స్నానం అంత గొప్ప స్నానం. మంత్రపరస్సరమైన కలచ నీళ్లని తీసుకొచ్చి బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి తల మీద పోసి స్నానం చేయిస్తారు. అవబృధ స్నానాలు ఎన్ని చేశాడు అంటే అంత తేజోమూర్తి స్వర్గారోహణం చేస్తాడు. అంత గొప్పది అవబృధ స్నానం. అవబృధ స్నానం చేసింది కోడలు. అవబృధ స్నానం చేయడానికి యోగ్యతని సిద్ధింపచేయగలిగిన కొడుకుని భర్తగా ఇచ్చింది. ఇంకేం చేయాలి? ఈ బంగారం ఇవ్వాలా? కొడుకుల్ని ఎంత వృద్ధిలోకి తీసుకురావాలో అంత తీసుకొచ్చింది. ఆవిడేం చేసింది? మామగారిచ్చిన డబ్బు. మా మామయ్య గారు అద్దెలో ఏ సామాన్యుడైన మామగారా? వేదవ్యాసుడు. మామగారిచ్చిన డబ్బండి, అందుకని దాచుకుంటానిది గుర్తుగానని చెప్పి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే కుంతీదేవి ఎందుకు అవుతుంది? ధర్మకార్యములకు వెచ్చించేసి అందుకని మామగారి కోడలని. ఆమె అనగా అది ఎంతయు ఆ వినుత చరిత ధర్మకృతుల వినియోగించెన్. ధర్మకార్యముల ఎందు కుంతీదేవి ఖర్చు పెట్టేసి. అంటే అసలు అందులో దాచుకుందామన్న కోరుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి వాళ్ళకి దక్కిందంత బంగారం. అంటే నిజానికి లక్ష్మీ కటాక్షం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ప్రవహించేయడానికి అవకాశం ఎక్కడిస్తారో అక్కడ ఉంటుంది. నిలవుండిపోవడానికి అవకాశం ఎక్కడ కల్పిస్తారో అక్కడ దారులు ఆవిడే వెతుక్కుంటుంది. ఆ దారులు ఆవిడ వెతుక్కుందనుకోండి, యజమానికి చాలా ప్రమాదకరంగా బయటకెడుతుంది. అందుకే కరెన్సీ అంటారేమో, కరెంట్ అంటే ప్రవహించడం కదా, కరెన్సీ అన్నా ప్రవహించాలి. ప్రవహించకుండా ఆపారనుకోండి ప్రమాదం తీసుకొస్తుంది, ప్రవహించేసిందనుకోండి కీర్తి తీసుకొస్తుంది. వ్యామోహం లేదు, గొడవ లేదు. అంటే అసలు అంతా ఇచ్చేయమని ధర్మశాస్త్రం చెప్పలేదు. నీకోసం కొంత ఉంచుకోవచ్చు, తప్పు లేదు గృహస్థు. కాబట్టి ఏమి భారతం అండి, అడుగడుగునా ధర్మమే. అంత గొప్ప అశ్వమేధ యాగం చేసి అవబృధ స్నానం చేశాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులందరూ వెళ్ళిపోయారు కదా, మిగిలిపోయిన వారెవరు మిగిలిపోయాడు? ఒక్క ధృతరాష్ట్ర మహారాజు మిగిలిపోయాడు. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే, నిన్నటి రోజున మీరు విన్నారుగా చెప్పాడు వ్యాసుడు, ధర్మరాజు నీ ఎందు అరమర స్వభావము కలిగిన వాడు కాడు. ఆయన తండ్రిని ఎలా చూస్తాడో అంతకన్నా గొప్పగా నిన్ను చూస్తాడు. కాబట్టి ఆ 5 1000 కొడుకుల ప్రేమను నువ్వు అనుభవించచ్చు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గర ఉన్నాడు. ధర్మరాజు ఎంత గౌరవించాడంటే ధృతరాష్ట్రుణ్ణి, ఎన్నడూ ఇంతకు ముందు తనకి కలిగినటువంటి కష్టములను కానీ, దానిలో ధృతరాష్ట్రుని యొక్క బాధ్యతను కానీ, దుర్యోధనాదుల యొక్క ఆగడములను కానీ ఒక్కనాడు స్మరించలేదు. సరికదా, తనని కలవడానికి ఏ మహారాజు వచ్చినా ముందు ధృతరాష్ట్రుణ్ణి కలిసి తనని కలవాలి. అంటే రాజగౌరవం ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు ఏ ధర్మకార్యాలు చెయ్యాలన్నా, దానాలు చెయ్యాలన్నా ధర్మరాజుకి చెప్పక్కర్లేదు. కోశాగారం నుంచి ఎంత ధనమైనా తీసి ఖర్చు పెట్టవచ్చు. ప్రతిరోజు కూడా పాండవులు 5 ద్రౌపదీదేవి, మిగిలినటువంటి పాండవుల భార్యలు ఉలూపి, చిత్రాంగద, సుభద్ర, ఇటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి, గాంధారీదేవికి నమస్కారం చేసి రావాలి. అటువంటి నియమాన్ని ఏర్పరిచి ప్రతిరోజు తాను స్వయంగా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి నమస్కారం చేసి సేవ చేసి వస్తుండేవాడు ధర్మరాజు. అందుచేత తన కొడుకులు బ్రతికుంటే కూడా బహుశా ఇంత సంతోషాన్ని పొందడు. అంత సంతోషాన్ని పొందాడు. నిజానికి పెద్దవాళ్ళ ఆయుర్దాయం ఎక్కడ నిలబడుతుందంటే, పెట్టిన ఆహారం వలన కాదు, ప్రేమగా కొడుకు వెళ్ళి దగ్గర కూర్చుని 5 మాట్లాడితే, కోడలు సంతోషంగా 5 మాట్లాడితే, పలకరిస్తే పెద్దవాళ్ళు బ్రతుకుతారు.
అంతే కాని తీసుకొచ్చి పశువుల కొట్టంలో పశువులకి పెట్టినట్టు ఏదో ఇంత పడేస్తే ఇంకో 5 ఏళ్ళు బ్రతకవలసిన వాళ్ళు 2 ఏళ్ళకు పోతారు. ఏముంది మాకు విలువ, ఏం చెయ్యాలి కనుక ఎంత తొందరగా ఈశ్వరుడు తీసుకెళ్లిపోతాడా అని ఎదురు చూస్తారు. నేర్పాడు ధర్మరాజు సమాజానికి ఎలా బ్రతకాలో మనం. పెద్దవాడు అయిపోయాడు, వృద్ధుడు, ఏం చేస్తాడు పాపం. ఇప్పుడు కొడుకులందరూ చచ్చిపోయారు, కానీ తమ్ముడు కొడుకైనా అంత మర్యాదగా చూశాడు. చాలా మంది వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడు కలిసి మాట్లాడుతుంటే ఎంతో ప్రేమగా పెదనాన్నగారు పెదనాన్నగారు అని మాట్లాడేవాడు. మిగిలిన వాళ్ళందరూ భయానికో భక్తికో ధృతరాష్ట్రుడి దగ్గర ఏమనేవారు కాదు. ధర్మరాజుకి తెలిస్తే ఇబ్బంది అని చెప్పి ఎన్నడూ కూడా ధృతరాష్ట్రుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. కానీ ఒక్క భీముడు మాత్రం అప్పుడప్పుడు ఏం చేసేవాడంటే, ఒక్క ధృతరాష్ట్రుడు గాంధారే అక్కడ కూర్చున్నారు, ఎవరూ లేరు దగ్గరలో, ఈ మాటలు విని ధర్మరాజుకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే అక్కడికి వచ్చి నిలబడి కావాలని కొన్ని మాటలు అనేవాడు. గుడ్డిరాజుకి 100 కొడుకులు, 100 కొడుకులు కూడా ఈ భుజాదండము చేత సంహరింపబడ్డారు. ఎంత గొప్పది ఈ భుజాదండం, దీనికి గంధం రాసి పూలదండలు కడితే నేనే నమస్కరిస్తాననేవాడు. దీనిని దేవతలు ఆవహించి కదా ఇంతమందిని మట్టు పెట్టారు. గుడ్డిరాజు ఇంకా బతికున్నాడు, కొడుకుల్ని తలుచుకుంటూ మేము పెట్టిన అన్నం తిని అనేవాడు. వింటూ ఉండేవాడు ధృతరాష్ట్రుడు, గాంధారి వింటూ ఉండేది, చాలా బాధపడేవాళ్ళు. కానీ ధర్మరాజుతో చెప్పేవారు కాదు. ఎందుకని అంటే ధర్మరాజు యొక్క ప్రేమ అటువంటిది. ఆయన వింటే బాధపడతాడు, అన్నదమ్ముల మధ్య కలతలు వస్తాయని ఎన్నడూ కూడా ధర్మరాజుకి చెప్పాల. అంటే ఈ సంఘటన ద్వారా మీకేమర్థం అవుతోంది, ధృతరాష్ట్రుడిలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ధర్మరాజు గారి యందు మిగిలిన సోదరుల యందు చాలా విశేషమైనటువంటి ప్రేమని పొందాడు. ఒక రోజున ధర్మరాజుని పిలువనంపాడు, రమ్మని కబురు చేసి ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. సుతులు సమరమున తిరుగుక మృతులై సద్గతికి చలిన మేలిమి అస్మన్మతి తలచి వరక్షత్ర చరితమని అప్పనికి భగవన్ ప్రీతియ కలుగు. నాకు ధర్మరాజానికి తెలుసుగా 100 కుమారులు, 100 కుమారులు కూడా యుద్ధమునందు చచ్చిపోయారు. క్షత్రియుడు చచ్చిపోతే యుద్ధంలో చచ్చిపోవాలి, లేకపోతే తపస్సులో చచ్చిపోవాలి. యుద్ధంలో చచ్చిపోయారుగా, వీరస్వర్గానికి వెళ్ళి ఉంటారు. కాబట్టి నాకు ఆ 100 గురు ఏమైపోయారు అన్న విషయంలో బెంగ లేదు. వీరస్వర్గాన్ని పొందారు, యుద్ధంలో చచ్చిపోయారు, యథార్థానికి నేను సంతోషిస్తున్నాను కూడా వాళ్ళు అలా వెళ్ళిపోయినందుకు. కానీ నీ వరయంగ సుఖావాప్తి కొరత లేకుండితి జనవును ఉజ్వలంపు తేజంబు కలిగి వర్తించితి దానంబు లంచితముగపి కాచరింపగంటి శ్రాద్ధంబులు గాంధారి సుతులకు పలుమారు చేసితి పరమధర్మశీల పాంచాలికి చెట్ట చేసిరి అగణ్య పుణ్యుండవగు నీదు భూరి లక్ష్మిని అపహరించిర దుర్యోధనాదులు అట్టి కష్ట చరితుల పాడి అయి కయ్యమునన్ నిహతులుగ చేసి తక్కురునికర మూర్ధ భువనగతిగాంచి సుఖమందే భూపవర్య అన్నాడు. ఓ ధర్మరాజా, నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు, నీ తమ్ముళ్ళు అలా చూశారు, ద్రౌపదీదేవి అలాగే చూసింది, నేను ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాను. నిజంగా నువ్వు నాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి ఎన్నో దాన ధర్మములు చేశాను. దాన ధర్మములు అని 2 మాటలు వాడతారు. దాన ధర్మములు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధర్మము అంటే ఆచరించిన ధర్మమునకు అన్వయం కాదు, దానము అంటే ఆర్తితో ఉన్నవాని యందు సాక్షాత్ భగవంతుణ్ణి చూసి ఇస్తే దానం. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో ఋత్విక్కులకు ఇచ్చినటువంటి దానమునకు ధర్మం అని పేరు, అది దాన ధర్మములు. పక్క పక్కన వాడే మాట. కాబట్టి ఎన్నో దాన ధర్మాలు చేశాను, పిల్లలకి, నా వంశంలో విడిపోయిన వాళ్ళకి ఎన్నో మాటలు శ్రాద్ధ కర్మలు చేశాను. ఆ పిచ్చి తల్లి ద్రౌపదీదేవిని నా 100 కొడుకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నిన్ను ఎన్ని బాధలు పెట్టారు, కాబట్టి తప్పక కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మడిసిపోయారు. నువ్వు చక్కగా సామ్రాజ్యం చేస్తున్నావు, ఎంతో సంతోషపడ్డాను, నాకు ఇవాళ ఏమి బెంగలేదు మనసులో, సంతోషంగా ఉన్నాను. కానీ ఏ కార్యమైనను ఎవ్వడే నీయు చేయ తొడకునప్పుడు వినుము పొడమిరేనిచే అనుజ్ఞాతుడై కాని తొడంగ కాదు అట్లు కావున వార్ధకాభిలీఢమైన మదీయ కాయమునకు సంస్కారమాచరింపంగ తపమాచరించు పనికి భూపాల నీ అనుమతి వడయంగ వలసి చెప్పెదా రాజవంశజునకు సమరమరణముండే విమల తపమును చొచ్చి అందు నిలచి చచ్చుటుండెవలయు అస్మదీయ కులముఖ్యులిట్టుల నడపిరి
అనుపు నన్ను అడవి కనగ. ఓ ధర్మరాజా, ఎప్పుడైనా ఏదైనా రాజాంతఃపురంలో ఒక నిర్ణయం జరిగితే దానికి అనుమతి ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే భూమిని పరిపాలించేటటువంటి రాజు దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, చాలా కాలం బ్రతికాను, అనుభవించవలసిన సుఖాలు అనుభవించాను, చూడవలసిన కష్టాలు చూశాను, పండు ముదుసలినైపోతున్నాను, వార్ధక్యం వచ్చేసింది, ఇక పట్టు తప్పిపోతోంది, క్షత్రియుడు చచ్చిపోతే యుద్ధభూమిలో చచ్చిపోవాలి, లేకపోతే తపస్సు చేస్తూ చచ్చిపోవాలి, ఇక అవసాన కాలం సంప్రాప్తిస్తోంది, అందుకని నాకు అనుమతి ఇయ్యి. రాజువి కదా, నువ్వు అనుమతిస్తే గాంధారిని తీసుకుని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అరణ్యంలో తపస్సు చేసుకుని ఆ తపస్సులోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. నువ్వు రాజువు కనుక అలా వెళ్ళడానికి అనుమతి కోసం నిన్ను పిలువనంపాను, నన్ను అనుగ్రహించవలసింది. ఏను గాంధార్యును తపో మాననీయం మునుల చేరువ వల్కలములు ధరించి కందమూల ఫలముల నాకలి హరించి నిన్ను దీవించుచుండెదమన్న అతడు. ఆ వల్కలములు అంటే నారచీరలు కట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోయి ఆ తపస్సులుండేటటువంటి ప్రదేశంలో దొరికినటువంటి కందమూలములు తింటూ సంతృప్తిగా తపస్సు చేస్తూ అక్కడి నుంచే నిన్ను ఆశీర్వచనం చేస్తాను, కాబట్టి నాకు అనుమతినియ్యి అన్నాడు. అలా అనగానే అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు గారు నేల మీద పడి తన యొక్క తల ధృతరాష్ట్ర మహారాజు యొక్క పాదములకు తాటించి రెండు పాదములు పట్టుకుని నమస్కారం చేసి, గూఢబుద్ధి వై నమ్మించి కురువరేణ్య ఏ నిరుంగకయుండంగా ఇట్లు శోక వనధి తేలుచునుంటివి ఈ వనట గంటి ఇంకా రాజ్యంబు నాకెట్టు లించు చెప్పుమా. ఇంతకాలం కూడా నువ్వు గూఢమైనటువంటి రహస్యమైన బుద్ధితో ప్రవర్తించావు పెదనాన్న, నీకు మనసులో చాలా బాధ ఉందన్నమాట, నీ నూరుగురు కొడుకులు మడిసిపోయారు, నేను రాజునయ్యాను, రాజ్యం చేస్తున్నానని నేను ఇది గమనించలేకపోయాను. నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకున్నాను, నీకు నీ నూరుగురు కొడుకులు పోయిన కారణం చేత నేను రాజునయ్యానన్న బాధ నీకు ఉంటే నేను నిజం చెప్తున్నాను. తల్లి తండ్రియున్ గురుడు దైవము నా కరయంగ నీవు భూవల్లభ నీవు కానన నివాసము కోరిచనంగా ఎట్టులేనుల్లము పట్టి హస్తిపురి నుండగా నేర్తు యుత్సు పెంపు శోభిల్లగ రాజుచేయు నిన్ను ప్రీతి ఎలర్పగ కొల్చివచ్చెదన్. ఒక పని చేయి పెదనాన్న, నాకు తల్లైన తండ్రైన గురువైన దైవమైన నాకు మహారాజైన నువ్వే, రాజ్యము నీది, నీకు నేను అనుమతి ఇవ్వడం ఏమిటి? ఇప్పుడైనా కూడా ఏమీ ఆలస్యం లేదు, నీ నూరుగురు కొడుకులు మరణించారని బెంగపెట్టుకోకు, నీకు ఇంకా ఒక కొడుకు బ్రతికున్నాడు, యుయుత్సుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడికి ఒక వైశ్యకాంతయందు పుట్టినవాడు, నీ కుమారుడేగా, తనంత తాను మమ్మల్ని గెలిచి సామ్రాజ్యాన్ని సంపాదించలేడు, నేనే సామ్రాజ్యాన్ని ధారాదత్తం చేస్తాను, ఆ యుయుత్సుడికి పట్టాభిషేకం చేసేద్దాం, రాజ్యాన్ని వదిలిపెట్టకూడదుగా, రాజు లేకుండా యుయుత్సుడికి పట్టాభిషేకం చేసి నీతో పాటు నేను కూడా అడవులకు వస్తాను, ఒక్కడివి అంధుడివి ఎలా ఉంటావు, నేను నీ సేవ చేసుకుంటాను, నీ సేవ చేసుకుంటూ నేను తరిస్తాను, కాబట్టి నాకు నువ్వు అనుమతి, నీతో నేను అడవులకు వస్తానన్నాడు. అది ధర్మరాజు అని, నీవు రాజవుగాక నీకేను రాజునే, గురునిన్ మహారాజున్ కురువరీణ్యున్ ఇటు చేయమని పంప నేనొడయుండనే దుర్యోధనాదుల దుష్కృతములు నా మదిలోన నిల్పను ఏమును వారును విధిమోహమునైన విరసభావమావహిల్లిన పుట్టెనంతలు పనులు గాంధారియు గొంతియు గౌరవమున నాకు ఒక్క రూపము మీకు కాననవాసమెల్ల భంగి కలుగునేమి ఏను తగిలి తోనవత్తు తగుమాటగా నాటకాదు నా హృదయ గతియునిట్లు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పెదనాన్న, నువ్వు నన్ను అనుమతి అడుగుతున్నావు, నేను రాజునంటున్నావు, కానీ నేనేమనుకుంటూ ఉంటానంటే నువ్వే రాజువి, నేను నీ భృత్యుణ్ణి, నీ పనుపున రాజ్యం చేస్తున్నాను, కాబట్టి నీకు నేను ఎలా అనుమతిస్తాను, నేను అనుమతి ఇవ్వలేను, నువ్వు నాకు అనుమతి, నువ్వు అరణ్యములకు బయలుదేరి నీకు అనుమతి అక్కర్లేదు, కానీ నేను నిన్ను అనుగమించి సేవ చేసుకుంటాను, ఇక దుర్యోధనాదుల్ని చంపానన్న భావన నీకు ఇంకా మనసులో ఉందా? అసలు నేను దాన్ని ఎప్పుడో మరిచిపోయాను, వాళ్ళని చంపవలసిన అవసరం మాకేముంది, విధి
భగవంతుడు అలా నిర్ణయించాడు. ఆ రోజుల్లో అటువంటి పగలు పెరిగాయి, వాళ్ళు మరణించారు. నేను నా మనసులో ఉన్న మాట త్రికరణ శుద్ధిగా చెప్తున్నా, నన్ను కన్న తల్లి కుంతీదేవి ఎంతో, నాకు గాంధారీదేవి అంతే. నేను వాళ్ళిద్దరి మధ్య ఏ భేదం పాటించలేదు, కాబట్టి దయచేసి నన్ను అనుమతించు, నీ వెంట నేను వస్తానన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అప్పటికే భోజనం చెయ్యలేదు. అక్కడ విదురుడు, కృపాచార్యుడు, సంజయుడు ఉన్నారు. ఆయన ధర్మరాజు ఇంత ప్రేమ చూపిస్తే తట్టుకోలేకపోయాడు. ఇటువంటి వాళ్ళన ఇంత బాధ పెట్టాను, ఇటువంటి వాళ్లతోట యుద్ధం చేశాను, ఇలాంటి వాళ్లతోట అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయించాను, ఇలాంటి వాళ్ళకి పెదనాన్నయ్యుండి వాళ్ళని సుఖపెట్టింది లేదా, నా కోసం రాజ్యం వదిలి వచ్చేస్తాడా అరణ్యవాసానికి, త్రికరణ శుద్ధిగా చెప్తున్నానంటున్నాడా, మనసులో కించిత్ కూడా ఉంచుకోలేదా క్రోధం. అందుకు కదా ఆయన తమ్ముళ్ళు, మరదళ్ళు ద్రౌపదీదేవి తెల్లవారి లేస్తే వచ్చి నమస్కరిస్తున్నారు. ఇంత గొప్పగా నన్ను చూశాడే, అప్పటికి దగ్గర దగ్గర 15 సంవత్సరములయ్యాయి, ఇంత కాలం భోగం అనుభవించానే, ఇన్ని దాన ధర్మాలు చేశానే, ఇలా చేసేవాడు ఎక్కడుంటాడు. ఈ ఆర్తి కలగగానే ఆయనకి దాహం వేసి, దాహం వేసి నాకు తొందరగా నీళ్లు తెచ్చి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విదురుణ్ణి, కృపాచార్యుణ్ణి, సంజయుణ్ణి పిలిచి, నాకు నాలుక తడబడిపోతోంది, నేను అన్నం తినలేదు, ధర్మరాజు అనుమతి ఇస్తే తప్ప, అరణ్యవాసానికి వెళ్ళిపోతే తప్ప నేను అన్నం తినను, నాకు నాలుక రావట్లేదు, నేను మాట్లాడలేకపోతున్నాను, మీరు ధర్మరాజుకి ఎలా అయినా నచ్చ చెప్పి నాకు అనుమతి ఇప్పించండి అని చెప్పి, కరిదశ సహస్ర బల విస్ఫురితుండగు విచిత్ర వీర్య పుత్రుడు ఒక తలోదరి నూతగొనియే విధి ఎవ్వరి హీనుల చెయ్యదకట వక్రుండైనన్, 10,000 ఏనుగుల బలం ధృతరాష్ట్రుడి. అటువంటి వాడు ఇవాళ శోకార్తితో లేచి నిలబడలేక భార్య గాంధారి భుజాన్ని చేతికి ఊతంగా పట్టుకుని లేవబోయి తడబడి కింద పడి స్పృహ తప్పాడు. వెంటనే ధర్మరాజు గారు నేల మీద కూర్చుని అక్కడ ఉన్నటువంటి నీళ్లు తెప్పించి బాధతో శోకిస్తూ తండ్రి యొక్క, అంటే పెద తండ్రి యొక్క ముఖాన్నంతటినీ కూడా ఒంటిని తడిబట్ట తడి చేతితో తుడిచాడు. తర్వాత స్పృహను పొందాడు. పొందిన తరువాత పెదనాన్న పొందినటువంటి ఆ బాధకి ధర్మరాజు గారు కుమిలిపోయాడు. అప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చాడు. ఎందుకని, మళ్ళీ ధర్మ సంకటం వచ్చింది. పంపనంటాడు ధర్మరాజు, నువ్వు నాకు అనుమతి, నీ వెంటనే వస్తానంటాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఇప్పుతారు దీన్ని? ఇన్నాళ్లకో మంచి బుద్ధి పుట్టింది ధృతరాష్ట్రుడికి, ఇంకా అంతఃపురంలోనే ఉంచితే ఎప్పుడు తెరిస్తాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ధర్మ సూక్ష్మం చెప్పడానికి. వచ్చి అంబికేయుడు చెప్పినట్టుల చేయుము, వృద్ధుడు ఆత్మజ విరహితుండునైన ఈతడు తపమాచరింపగొరకున్నే గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే ఇంక ఈ యమకును విధియ తలంపు కావున నీకు ఈ కార్యంబు చెప్పంగ వచ్చితి వీరి పోనిచ్చుటొప్పుననగా పూర్వరాజన్యులు చనినయట్టి సౌమ్య పదమున ఈరాజు తనుట మేలు కాన ఈతని కాననగమనమునకు ఇమ్మనుజ్ఞయి విచారంబులెల్ల దక్కి. ఓ ధర్మరాజా, ధృతరాష్ట్ర మహారాజు చెప్పినటువంటి మాట 100కి 100 పాళ్ళు సత్యం. ఎందుచేత అంటే ఆయన వృద్ధుడైపోయాడు, ఇంకా అంతఃపురంలో ఉండి ఏం చేస్తాడు? 2, ఆత్మజ విరహితుండు, కడుపున పుట్టినటువంటి బిడ్డలందరూ వెళ్ళిపోయారు. ఎందుకు ఇంకా అంతఃపురంలో కూర్చుని ఈ భోగభాగ్యాలు ఆయనకి? తపమాచరించవద్దా? తపమాచరించాలి. పైగా గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే, గాంధారికి కూడా పుత్రశోకం ఉంటుందిగా, ఇన్నాళ్ల నుంచి ఆమె ఓర్పు పట్టి ఉన్నది, ఆమెకి కూడా మనశ్శాంతి కలగాలి అంటే తపస్సు చెయ్యాలిగా, కాబట్టి ఇంకా ఈ యమకును ఇదియతలపు కావున నీకు ఈ కార్యంబు చెప్పంగ వచ్చితి వీరి పోనిచ్చుటొప్పుననగా, వాళ్ళని పంపించు అరణ్యవాసానికి, అరణ్యవాసానికి అంటే తపస్సు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చేసేయి, ఇంకా వాళ్ళని అలా పట్టుకుని నిబంధించకు, నిర్బంధించి వాళ్ళని ఎలాగైనా అంతఃపురంలో ఉంచుదామని ప్రయత్నించకు, పైగా ఇది ఆచారం, పూర్వరాజన్యులు చలిన ఎట్టి సౌమ్య పదమున ఈ రాజు తనుట మేలు, పూర్వరాజులందరూ వానప్రస్థానికి వెళ్ళి ఎలా తపస్సు చేశారో అలా ఈయన్ని కూడా తపస్సు చెయ్యిని, కాన ఈతని కాననగమనమునకు ఇమ్మనుజ్ఞ విచారంబులెల్ల తక్కి.
విచారమంతా విడిచిపెట్టేసి ఆయనకి అనుమతి ఇచ్చేసి ఆయన బయలుదేరి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అని వ్యాసుడు వచ్చి ఆజ్ఞ ఇచ్చాడు ధర్మరాజుకి. అప్పుడు అనిన అమ్మహాత్ముడు అను రాణులకు రణమరణముండే దృఢ సమాధి తనువు విడిచుటుండే కాక వృద్ధులై రోగ తల్పమున చావు మేలే భరతముఖ్య. అనిన ఆ మహాత్ముడను వ్యాసుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఇందాక నీతో చెప్పాడే అది పరమ ధర్మం, ఆయన చెప్పిన దాంట్లో దోషం లేదు. క్షత్రియుడైనటువంటి వాడు మరణిస్తే రాజులకు రణమరణముండే యుద్ధ భూమిలో చచ్చిపోవాలి, లేదా దృఢ సమాధి తనువు విడుచుటుండే దృఢ సమాధిలో తపస్సులో శరీరాన్ని వదిలిపెట్టేసేయాలి. విడిచిపెట్టడం ఎలాగో తప్పదు, కాబట్టి తపస్సమాధిలో ధ్యానం చేస్తూ వెళ్ళిపోవాలి. కాక వృద్ధులై నువ్వు ఇలాగే ఉంచితే ఏమవుతుంది, కాలం ఆగదుగా, కాలం ఆగకపోతే ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుందిగా, ఆ వృద్ధాప్యంలో ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవలసిన సమయం వచ్చేస్తుందిగా, అప్పుడు అలా వచ్చేస్తే రోగతల్పమున చావు మేలే భరతముఖ్య, రోగం వచ్చి మంచాన పడిపోయి శరీరం వదిలిపెడితే అది ముఖ్యమా? ఇంకా వృద్ధుడు యుద్ధం ఎలాగో చెయ్యలేడు, కాబట్టి తపస్సమాధిలో వెళ్ళని, ఆయన ఎలా వెళ్ళాలో కోరుకున్న నాడు నువ్వెందుకు అడ్డు పెడతావు, ధ్యానం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళని. తన తల్లి సత్యవతికి ఒక న్యాయం ఇవాళ ధర్మరాజుకి పెదనన్నకు ఒక న్యాయమా? ఒకనాడు సత్యవతీదేవికి ఇదేగా చెప్పి అరణ్యవాసానికి పంపించాడు తపస్సు చేసుకోమని వ్యాసుడు, ఇప్పుడు కూడా అదే న్యాయం చెప్పాలిగా. అదే చెప్పి ధృతరాష్ట్ర మహారాజు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడానికి అంగీకరించమని ధర్మరాజుకి చెప్పాడు. అనుటయు ప్రియమంది అమ్మహామునియం మహేశ్వరుతో పాండుడి నృపాలు గద్దీయ నిడుకొని క్రతువులు సేయించి అవిరళ భోగానుభవము నడిపి ఈతని వారల ప్రీతి నీక్షించితా శిష్యుండు పోలే సంసేవనంబు భక్తిమై నదరించే పదపడి నీవును దిగ్విజయాదుల తేజమితని ఒందునట్లుగా చేసితి ఒకట పిదప 13 వర్షముల్ ధరణియేలే నీవు శుశ్రూష ఇత్తరి నీతి నడిపితివి ఇతని మదిలేదు కలక ఒక్కింత ఏని. ఓ ధర్మరాజా, నువ్వు అనవసరంగా బెక్కబెట్టుకుంటున్నావు, ఏదో ధృతరాష్ట్రుడి మనసులో ఏదో ఉందేమో, నేను కూడా వెళ్ళిపోతాను, మా పెదనాన్నకి సేవ చేస్తాను అని అనుకుంటున్నావు. కానీ ఒకటి చెప్పనా, అందరిలో నిజంగా బతికున్నంత కాలం చాలా సుఖపడిన వాడు ఎవరంటే మీ పెదనాన్ని. పుట్టుకతో జాత్యంతుడు, కళ్ళు లేవు, అయితేనే మీ నాన్న పాండురాజు ఉన్నాడే, ఇతనికి కావలసినటువంటి భోగములనన్నిటినీ సమకూర్చాడు. ఒక మహారాజుగా నిలిపి సేవిస్తే ఎలా సేవించాలో అలా సేవించాడు. ఇతను ఒక్కడిని కాదు, ఇతని పరివారాన్ని, ఇతని బంధువుల్ని అందరినీ కూడా అంత ప్రేమతో చూశాడు. ఎలా చూశాడో తెలుసా, ఒక తమ్ముళ్ళ చూడలేదు, ఒక గురువుని శిష్యుడు ఎలా చూస్తాడో అలా చూశాడు, అంత ప్రేమతో చూశాడు. ఆ తరువాత మిమ్మల్ని అరణ్యవాసానికి పంపాడు. పంపాక అరణ్యవాసం అజ్ఞాతవాసం 13 సంవత్సరాల సమయంలో ఇతని కొడుకు యువరాజుగా ఉన్నాడు, కాబట్టి ఇతనే రాజుగా ఉన్నాడు. ఉండి మళ్ళీ రాజభోగాలు అనుభవించాడు. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, కొడుకులు పోయి దిక్కులేనివాడు కాలేదు. తమ్ముడి కొడుకు అయిన నువ్వు మళ్ళీ తమ్ముళ్ళా ఆదరించి తీసుకొచ్చి ఇన్ని భోగాలు ఉండేటట్టుగా చూశావు. దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, రాజ్య పరిపాలన చేశాడు. ఇప్పటికీ నువ్వు దిగ్విజయ యాత్ర చేసి వస్తే సామంతులందరూ వచ్చి మొదటి నమస్కారం చేస్తున్నారు. ఎంత భాగ్యం అనుభవించాడు. ఇంకా భాగ్యం అనుభవించానన్న కోరికే, ఇంకా భగవంతుణ్ణి చేరవద్దు. అతని మనసులో నిజంగా నిష్కళంకంగా ఉన్నాడు, అతనికి మనసులో నీ మీద ఏం క్రోధం లేదు, కాబట్టి అతన్ని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకొని అన్నాడు, అనుమతించాడు ధర్మరాజు గారు. కానీ పిచ్చి తల్లి కుంతీదేవి, ఆవిడికి ఎప్పుడూ మనసులో ఒక బెంగ. ఏమిటి ఆ బెంగ అంటే, కళ్ళు లేనివాడు ధృతరాష్ట్రుడు, బట్ట కట్టుకున్నది పాతివ్రత్యం చేత కన్నులకు అడ్డంగా గాంధారీదేవి. వీళ్ళిద్దరూ అరణ్యవాసానికి వెళ్ళారనుకోండి, విదురుడు వెళ్ళాడు, కానీ విదురుడు ఒక చోట ఉండడు, తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఇద్దరూ అంధులు, వేల పట్టున ఆహారం దొరక్క, వేల పట్టున ఏదైనా కావలసినటువంటి పదార్థం దొరకకపోతే వెంటనే ఎవరు గుర్తొస్తారు గాంధారికి? 100 మంది కొడుకుల్ని కన్నాను, వృద్ధాప్యంలో ఈ స్థితిలో తండ్రి ఉంటే సేవ చేయడానికి ఒక్క కొడుకు మిగలలేదు అనగానే ఏం గుర్తొస్తుంది? 100 మందిని భీముడు పొట్టన పెట్టుకున్నాడు, వెంటనే కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తుంది? ఎక్కడున్నా శపిస్తుంది. తన కొడుకులు ఏమైపోతారోనని పిచ్చి తల్లి
ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చెయ్యేసి నడిస్తే ఆ గాంధారి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది తపోవనానికి. అది అమ్మ ప్రేమ అంటే. కుంతి లాంటి వ్యక్తి భారతంలో ఉండదు, మహా ఔదార్యమూర్తి. అందుకే ఎక్కడెక్కడ కుంతి కనపడినా వ్యాసుడంతటి వాడు అంత గొప్పగా మాట్లాడతారు ఆవిడ గురించి. వెళ్ళిపోయి కొడుకు దగ్గర వీట్కోలు పుచ్చుకొని రాజమాత హాయిగా ఇంకా శేష జీవితం వృద్ధురాలైపోయిన తర్వాత కొడుకులతో కోడళ్లతో పరీక్షిత్తుని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ భోగభాగ్యాలు అనుభవించవలసిన తల్లి ఎక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి బాధలో తన బిడ్డల్ని శపిస్తారేమోనని తాను ఊడిగం చేసి వాళ్ళని సంతోష పెడతానని చెప్పి వాళ్లతో వెళ్ళిపోయింది అరణ్యాలకి. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున సహదేవుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య కుంతి ఎలా ఉందో చూడాలనుందన్నయ్య, అది విచిత్రం. ఆవిడ వెడుతూ సహదేవుణ్ణి ధర్మరాజుకు అప్పజెప్పింది. మాద్రి తనయుడు నిజానికి, కానీ ఆయనకి కుంతీదేవి మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఇంకా ఉడిలిపోయిన తర్వాత చూడడం అంటే ఏమో, మనం వెళ్ళేటప్పటికి ఉండకపోతే. అన్నయ్య ఒక్కసారి చూసొద్దామన్నయ్య, వృద్ధ దంపతులు ఆ గాంధారి ధృతరాష్ట్రులు ఎలా ఉన్నారో, వెళ్ళిపోయి చాలా కాలమైంది కదా, వెళ్ళి సేవించి వద్దామన్నయ్య అని అడిగాడు. ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్న ద్రౌపది ఇటు ఒక చెవి వేసి విని వెంటనే ధర్మరాజుతో అంది, సహదేవుడు చెప్పిన మాట సత్యం, ఒక్కసారి తపోవనానికి వెళ్ళి మనం చూసొద్దామంది. గంగానదిని దాటి కురుక్షేత్రం దగ్గర ఉన్నటువంటి శతయూపాశ్రమము అనబడేటటువంటి ఆశ్రమంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ ఆశ్రమంలోనే ఒక కుటీరంలో గాంధారితోటి కుంతీదేవితోటి తపస్సు చేసుకుంటున్నాడు. పాపం సేవలన్నీ కుంతీదేవి చేస్తోంది వీళ్ళిద్దరికి. అటువంటి తరుణంలో ఈ ధర్మరాజాదులందరూ బయలుదేరి పెద్ద పెద్ద ఆడంబరాలొద్దు, ఎక్కువ రథాలొద్దు, కానీ మహారాజు వెడుతున్నాడు కాబట్టి రక్షణ కొరకు కొద్దిగా ఆశ్వికదళం, గజబలం, పదాతిదళం ఇటువంటివి అనుగమిస్తాయి. ఎడ్ల బండ్లు అవి పట్టుకుని వెళదాం, దూరంగా ఆపి తండ్రిని పరామర్శిద్దామని అందరూ కలిసి వెళ్లారు. ధర్మరాజు వెళ్లేటప్పటికీ నదీ స్నానానికి వెళ్ళాడు ధృతరాష్ట్ర మహారాజు. వెళ్ళి కూర్చున్నారు, వచ్చాడు, ఎంతో సంతోషంగా అందరినీ కౌగిలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. గాంధారి, కుంతి, ధృతరాష్ట్ర మహారాజు ప్రేమతో మాట్లాడుతున్నారు. తన దగ్గర ఉన్నటువంటి కందమూలాలు ఏముంటాయో ఆ కందమూలాలే పెట్టాడు. ఆ కందమూలాలే ధర్మరాజాదులు తిన్నారు. అక్కడే ఉంటున్నారు, రోజు శతయూపుడు ఇతర మునులు వస్తున్నారు, కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక 20 రోజులు అయిపోతుండగా ధృతరాష్ట్ర మహారాజు ఓ మాట చెప్పాడు. ఓ ధర్మరాజా, విదురుడున్నాడే నాతో కలిసి వచ్చాడు కదూ తపస్సుకి, ఆ విదురుడు తర్వాతి కాలంలో ఒక అవధూత కింద మారిపోయాడు. అంటే ఆయన నడవడి ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. దిగంబరుడై జుత్తంతా విరబోసుకుని జడలు కట్టుకుని ఒంటి నిండా మట్టి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడప్పుడప్పుడు నేను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు విదురుడు వచ్చాడు అంటూ ఉంటారు, కనపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమం దగ్గర కూడా తిరుగుతూ అట్ట అంటూ ఉండగా విదురుడు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు గారు చూశాడు. చూసి, లేరనుకుంటున్నారా మీరు ఇటువంటి అవధూతలు? ఉన్నారు మహానుభావులు, కానీ వేదికల మించి వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అవి చెప్పడం మంచిది కాదు కూడా, ఎందుకంటే వాళ్ళ ఏకాంతానికి భంగం. ఇప్పుడు అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి వాళ్ళు, నా పేరు చెప్పుకొని. వీడు చెప్పాడే, ఉన్నారు మహానుభావులు, ఉన్నారు నాకు తెలుసు, నేను ఒక్కడిని అబద్ధం చెప్పాననుకుంటే గోపాలకృష్ణ గారికి తెలుసు, ఆయనకి తెలుసు. కాబట్టి అవధూతగా నిలబడి ఉన్నాడు ధర్మరాజు గారు. వెంటనే విదురుణ్ణి దర్శనం చేసి నమస్కరించి మాట్లాడదామని విదురుడి దగ్గరికి వెళ్ళాడు. విదురుడు పొదలలో దూరుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు గారు వెంబడించాడు, ఆగు ఆగు ఆగు, నేను ధర్మరాజుని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, ఆగు ఆగు అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. చిట్ట చివరికి ఓ చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డాడు. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎలా నిలబడ్డాడో అలాగే తనలో ఉన్నటువంటి ప్రాణములన్నిటినీ కూడా జ్యోతి రూపంలో ఊర్ధముఖ చలనం చేసి ఆ తేజస్సునంతటినీ ధర్మరాజు గారి ఎందు విలీనం చేసి కట్టె పడిపోయినట్టుగా నేల మీద పడిపోయాడు. వెంటనే ధర్మరాజు ఆయనకి అగ్ని సంస్కారం చేద్దామని ప్రయత్నం చేశాడు. పైనుంచి అశరీరవాణి పలికింది, ధర్మరాజాను ఇటువంటి దోషభూయిష్టమైన పని చెయ్యొచ్చా? ఆయన అవధూతగా వెళ్ళిపోయాడు.
అవధూతగా వెళ్ళిపోయిన వాడికి అగ్ని సంస్కారం లేదు కాబట్టి అలా వదిలిపెట్టేసేయారు. అప్పుడు ధర్మరాజు తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఒక రోజున అకస్మాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు. వచ్చాడు అంటే ఏదో ఉంది కదా కథలో, అసలు ఉపన్యాసం అంతా ఆయనే కదా, మహాభారతము వ్యాసుడు, దానికోసమే తిరుగుతూ ఉంటాను నేను, మళ్ళీ వ్యాసుడు రావడం కోసం తిరుగుతూ ఉంటాను. వ్యాసుడు వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్ర మహారాజుని కుశలం అడిగాడు, ఏమయ్యా గాంధారి మనసు ఉపశాంతి పొందిందా, మహాతల్లి కుంతి మీకు అలాగే సేవలు చేస్తోందా, మీ మనసు తపస్సు ఎందు నిలబడుతోందా, చించలత్వాన్ని తగ్గించుకుందా అని ప్రశ్నలు వేసి, వినుము దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట సకల జనములకును బంధు సంపదాప్తి పరమ సాధనంబు. అద్భుతమైనటువంటి పద్యం. వ్యాసభగవానుడు చెప్పిన దాంట్లో జీవితంలో పాటించవలసినటువంటి గొప్ప సత్యములను ఆవిష్కరించాడు. ఒక వ్యక్తికి అశేషమైనటువంటి బంధుగణం, అభిమానులు, ఎందరికో ఆయన పరిచయం ఉండడం దేని వలన సంభవిస్తుందో తెలుసా? సంపత్తి. సంపత్తి అంటే ఆయనకి డబ్బు ఉండక్కర్లేదు, ఆయనకు అవసరం ఉందంటే ఆదుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. సంపత్తి, ఇంత పరిజనం, ఇంతమంది బంధువులు దేని వలన ఏర్పడతారో తెలుసా? దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట. దీర్ఘవైరవృత్తి అది మనిషికి పనికిరాదు. తప్పు చేశాడు, అప్పటికి తప్పు చేశాడు అని నీకు ఆయన మీద వైరభావం ఉండొచ్చు, సాధ్యమైనంత తొందరగా దాన్ని వదిలిపెట్టేయాలి. వైరభావం మనసులో పెట్టుకోకూడదు. అయ్యా నా వలన పొరపాటు జరిగింది అని అవతల వ్యక్తి వచ్చాడనుకోండి, ఎంత పెద్ద పొరపాటు చేసిన వాడైనా క్షమించండి అన్న ఒక్క మాట అంటే వదిలిపెట్టేయాలి. కాబట్టి దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము, అవతల వాణ్ణి పాడు చేద్దామనే ద్రోహచింతన లేకుండా ఉండాలి. ద్రోహచింతన ఎందుకు వస్తుంది? అసూయలోంచి వస్తుంది. నాకన్నా పేరు ప్రఖ్యాతి ఉంది కాబట్టి ఎలా పాడు చేసేద్దాం. అటువంటి ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట. నోటితో ఏం చెప్తున్నాడో అదే మనసులో ఉండాలి. మనసులో ఏది సంకల్పం కలిగిందో అదే వాక్కుగా రావాలి. అలా అయిన నాడు ఆ వ్యక్తికి సంపద బంధుబలము అపారమై ఉంటుంది. ఆ స్థితిని పొందుతున్నావా తపస్సు చేత? ఇది తపస్సు అంటే ముక్కు మూసు కూర్చొమ్మని కాదు, సుగుణములనబడేటటువంటి సోపానములలో పైకెక్కి తాను అంత పతాక స్థాయిలో వ్యక్తిత్వమును సంతరించుకోవడం. ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి? కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగావా తపస్సు చేసి? ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు ఒక విషయం తెలుసా అంటే చెప్తున్నాడు, నీ తోడ పుట్టిన పాండురాజు వెళ్ళిపోయాడు, నీ తోడ పుట్టిన విదురుడు వెళ్ళిపోయాడు, నువ్వే ఉన్నావు. ఇంకా విదురుండు దేహంబు విడిచిన తెరగెల్ల నిరిగితే మాండవ్యుడిచ్చినట్టి పటుషాపమున శూద్రభావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞ పనమున విచిత్ర వీర్యం నృపాధీన విశ్రుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారుట తనువు సూవే ఈ యుధిష్ఠరు నిజ్వల కాయము ఇంత ఎరిగి కాదే అమ్మహిత యోగీశ్వరుండు సమీఢ్య యోగ బలంబున ఇతని కలిసే. ఏమయ్యా నీతో కలిసి పుట్టినవాడు చిట్ట చివరికి అవధూత అయిపోయాడు. అవధూత అయిపోయి ఒక చోట నిలబడకుండా తిరిగి తిరిగి, అసలు పుట్టడానికి కారణం కూడా ఏమిటో తెలుసా? మాండవ్యముని ఇచ్చినటువంటి శాపము వలన ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు దాసీపుత్రుడై పుట్టాలి. చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఆదేశించిన కారణం చేత ఆయన పుట్టడానికి మార్గాన్ని సుగమం చేయమని నన్ను అడిగితే అంబిక యొక్క దాసికి నాకు ఆ ఒక రీతిలో ప్రవర్తించవలసినటువంటి స్థితి ఏర్పడితే దాని వలన ఆ యమధర్మరాజు గారి యొక్క అంశ అయినటువంటి విదురుడు ఈ భూమి మీద జన్మించాడు. చిట్ట చివరికి అవధూత అయి ధర్మరాజు గారి యందు తేజము కలిసిపోయింది. అది కలిసిపోగానే ధర్మరాజు యొక్క తేజస్సు పెరిగిపోయింది, ఆయన యొక్క పటుత్వం పెరిగిపోయింది. ఆ స్థితిలో వెళ్ళిపోయాడయ్యా. నీకు ఒక మాట చెప్పనా, ఇదంతా కూడా ధర్మ సంస్థాపనార్థం వచ్చినటువంటి అంశలు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఒక గంధర్వ మహారాజువు, ధృతరాష్ట్రుడిగా వచ్చావు, పాండురాజు మరుత్తుల యొక్క అంశలో వచ్చినవాడు, ద్వాపర యుగాధిష్టాన పురుషుడే శకునిగా వచ్చాడు, కలిపురుషుడు దుర్యోధనుడిగా వచ్చాడు, వాయువు భీముడిగా వచ్చాడు,
అశ్విని దేవతలు నకుల దేవతలు నకుల సహదేవులుగా వచ్చారు. ఇంద్రుడు అర్జునుడిగా వచ్చాడు. సూర్యుడు కర్ణుడిగా వచ్చాడు. చంద్రుడు అభిమన్యుడిగా వచ్చాడు. బృహస్పతి ద్రోణాచార్యులుగా వచ్చాడు. రుద్రాంశ సంభూతుడై అశ్వత్థామ వచ్చాడు. ఇలా వీళ్ళందరూ కూడా అనేక అంశాలలో వచ్చి రాక్షసాంశల ఎందున్న వాళ్ళందరూ దుర్యోధనుండి చేరారు. ధర్మ సంస్థాపనార్థమై జరిగిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో అవతల అధర్మపక్షం అంతా కూడా పడిపోయింది. కాబట్టి ఈ ధర్మ తెలుగు తెలుసుకోవయా అని నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు ఏ వరమొద్దు, మీ వంటి మహాపురుషులు నన్ను చూడ్డానికి వచ్చారే అది చాలు, ఇంకా నాకు ఏ వరాలు కోరుకోవాలని లేదు, నాకు అక్కర్లేదన్నాడు. నీ మనసు మెచ్చుకున్నాను, నీలో బాగా మార్పు వచ్చింది, కాదు కాదు నాకు ఇవ్వాలనిపిస్తోంది, ఏదైనా ఒక్క వరం అడుగన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నా కొడుకు దుర్యోధనుడు మరణించాడు కదా, అతని సోదరుడు 99 మంది చచ్చిపోయారు కదా, మహానుభావుడు శాంతనవుడు భీష్ముడు పడిపోయాడు కదా, ద్రోణుడు పడిపోయాడే, కర్ణుడు పడిపోయాడే, ఎంతమంది మహావీరులు పడిపోయారు నా కొడుకు చేసినటువంటి దౌర్భాగ్యానికి, వాడి వైపు పోరాడక తప్పక పోరాడి పడిపోయారే ఇంతమంది, ఈ పడిపోయిన వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉన్నారు అని అడిగాడు. అడిగితే విచిత్రం ఏంటంటే ఆయన గాంధారి వంక చూశాడు. గాంధారి, నాకు కూడా అది తెలుసుకోవాలనుంది అంది. నోరు విప్పి అడగదు పిచ్చి తల్లి. కుంతి వంక చూశాడు. కుంతి అప్పుడు కర్ణుని యొక్క పుట్టుకనంతటినీ చెప్పింది. మీరు ఎలాగో మళ్ళీ కుంతీదేవి గురించి విన్నప్పుడు నేను చెప్పాలిగా, కర్ణుడి యొక్క పుట్టుక అంతా చెప్పి ఆ కర్ణుడు ఏమయ్యాడు అని అడిగి కళ్ళం కన్నుల నీరు పెట్టుకుని నమస్కరించి, మా బావగారు ధృతరాష్ట్రుల వారు కోరుకున్న కోరిక తీర్చండి, ఎవరెక్కడ ఏ లోకానికి వెళ్ళారో చెప్పండి అంది. ఆయన దగ్గర ఆ సమయంలో వ్యాసుడి దగ్గర సభర్తృకలై అంటే భర్తలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలామంది భర్తృహీనలు. కురుక్షేత్ర యుద్ధంలో భర్తలు చనిపోతే పాపట లేకుండా తలదువ్వుకుని తెల్లబట్ట కట్టుకోవాలి, అందుకని తెల్లబట్ట కట్టుకుని పాపట తీసుకోకుండా తలదువ్వుకున్నటువంటి విధవలు ఎందరో ఉన్నారు. నేను భారతంలో ఉన్నది చెప్తున్నాను అంతే, నాకు ఇంకొకటి దాంట్లో స్పృశించడం నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకసారి చూడాలని అనిపించింది. ఇది మహాభారతానికి అంతటికీ కూడా పతాక స్థాయి ఘట్టంగా చెప్తారు. వ్యాసుడు అన్నాడు, మీ అందరికీ మీ వాళ్ళని చూడాలనుంది, రేపు ఉదయం గంగా నదికి రండి, నేను స్నానం చేసి మీ వాళ్ళందరినీ పిలుస్తాను, వస్తారు చూద్దురు గాని, చూడ్డం కాదు ఒకరోజు వాళ్ళు మీరు కలిసి ఉండగలిగిన అవకాశం ఇస్తానన్నాడు. ఏమిటి ఇందులో, వ్యాసుడు తన గొప్పతనాన్ని చెప్పడం కాదు, భారతీయ సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ, జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వస్తాడు చేసిన పాపపుణ్యముల ప్రకారం, ఆ పాపపుణ్యములను కొంతకాలం అనుభవించడానికి దానికి తగిన లోకాల్లో నివాసం చేస్తాడు. ఇప్పుడు అసలు సనాతన ధర్మము యొక్క వెన్నుపావుని నిరూపిస్తున్నాడు వ్యాసుడు. అది నిజమే, వేదం చెప్పింది, ఇందులో అనుమానం లేదు. ఇక్కడ శరీరం విడిచి వేరు లోకాలకి వెడతావు, నువ్వు చేసిన పాపపుణ్యాలకి, ఏ లోకాలకు ఎవరెళ్ళారో వాళ్ళని పిలుస్తారు రమ్మన్నాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. ధృతరాష్ట్రుడు, గాంధారి అందరూ వెళ్ళారు. ధృతరాష్ట్రుడు ఏం చూస్తాడు అంటే దివ్య దృష్టినిచ్చాడు చుట్టూ గాని. అందరూ స్నానం చేసి నించున్నారు. ఇవాళ కాదు రేపు చూపిస్తానన్నాడు. బాల్య చేష్ట అంటే మహాజ్ఞానుల యొక్క ప్రవర్తనలో పసిపిల్లల చేష్టితములు ఉంటాయి, బాలురలా ప్రవర్తిస్తారు. ఒక సంవత్సరం గడిపినట్టు గడిపారు ఇంకొక రోజు గడవడానికి. నాకు తెలుసు రేపు చూపిస్తానన్నాడని పుస్తకం మూసేస్తాడేమో అని మీరు అనుమానపడుతున్నారు. ఆయన మరునాడు ఉదయం మళ్ళీ గంగా స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి గబగబా గంగానదిలో స్నానం చేసి నించున్నారు. ఆయన ఒక్క సంకల్పం చేశాడు, యుద్ధ భూమిలో మరణించారు కాబట్టి మరణించిన వాళ్ళందరూ కూడా దివ్యమైన వస్త్రములు అలంకారములతో స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు హాస్యోక్తులాడుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ కిందకొచ్చారు. ఎవరు, అప్పటి వరకు భూమి మీద ఉన్నన్నాళ్ళు కొట్టుకున్నారే వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేతులు చేతులు పట్టుకుని హాస్యోక్తులాడుతూ కిందకొచ్చారు. కానీ అవి మనుష్య శరీరములు కావు, దివ్య శరీరములు. చూస్తున్న వాళ్ళవి మనుష్య శరీరములు, అది సాధ్యం కాదు. వ్యాసుడు సాధించాడు భారతంలో, చూపించాడు.
అది సాక్షాత్తుగా నేను చెప్తున్నది పరమ సత్యము అని చెప్పడానికి అది ఇతిహాసము అని చెప్పాడు. అందులో ఒక అక్షర దోషం లేదు. అంటే సనాతన ధర్మము ఎంత సత్యమో నిరూపణం చేశాడు వ్యాసుడు. నిరూపణం చేసి ఎక్కడ రాడు, ఏ సందర్భంలో రాడు మహానుభావుడు. ఒకనకొకప్పుడు కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత అర్జునుడు వెళ్ళాడు, అక్కడ ఒక్క చోట మాత్రం వ్యాసుడు రాడు. వెళ్ళి అనుమానాలు తీర్చుకున్నాడు. అదే ఆఖరిసారి కనపడ్డం భారతంలో. ఇక్కడ ఆఖరిసారి రావడం, అందరినీ చూపించాడు. ఒక రోజు పాటు మీరు కలిసి ఉంటారన్నాడు. అనితర సాధ్యమైన విషయం. దివ్య శరీరములతో స్వర్గలోకవాసం చేస్తున్న వాళ్ళు, మనుష్య శరీరంతో ఆయుర్దాయం ఉండి భూమి మీద ఉన్నవాళ్ళు కలిసి ఒక రోజు గడిపారు. కర్ణుడితో కుంతి, దుర్యోధనాదుల్ని చూసుకుని ధృతరాష్ట్రుడు, గాంధారి పొంగిపోయారు. మరునాడు ఇంకొక గొప్ప అవకాశం ఇచ్చాడు. భర్తలు లేక విధవలై ఉన్న వాళ్ళెవరో వాళ్ళు భర్తలతో అనుగమించి వెళ్ళిపోదామనుకుంటే గంగలో స్నానం చేయండి అన్నాడు. గంగలో స్నానం చేసి మునకలు వేసిన తర్వాత వాళ్ళు శరీరములు విడిచిపెట్టి భర్తలతో వెళ్ళిపోయారు. ఒక శుభప్రదమైన ముగింపుకి తీసుకొచ్చేశాడు. మిగిలినటువంటి సువాసినులు సువాసినులుగా భర్తలతో నిలబడిపోయారు. అయిపోయిందిగా, ఒకరోజు ఉంచుతానన్నానుగా, ఎవరెవరు ఏ లోకాలలో ఉన్నారో నీకు అర్థమైందా ధృతరాష్ట్ర మహారాజా, సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థమైందా, తపస్సు చేసి ఒక వయసు వచ్చిన తర్వాత ఇక శరీరమును విడిచిపెట్టవలసిన అవసరం ఎంత ముఖ్యమో అర్థమైందా, నెల్లాళ్ళయింది ఇంకా ఉండాలా ధర్మరాజు ఇతరులు నీ దగ్గర అని అడిగాడు. వద్దు, ఇక నాకు ఏకాంతం కావాలి, నేను ఇక ధ్యానం చెయ్యాలి, నాకు భగవంతుని యొక్క అవసరం ఉంది, ఇప్పుడు పూనిక కలిగింది ధృతరాష్ట్రకి, వద్దు పంపించేస్తానన్నాడు. పిల్లలారా వచ్చారు, చాలా సంతోషం గడిపారు, వెళ్ళిరండి. ఇప్పుడు మనసు కుదురుకుంది, భగవంతుని ఎందు నిలబెడుతున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వ్యాసుడు కూడా ఆశీర్వచనం చేసి అంతర్ధానమైపోయాడు. అయితే మహాభారతంలో ఎక్కడా చెప్పినది చెప్పనిది వ్యాసుల వారు వచ్చిన ఈ సందర్భానికి మాత్రం ఫలశ్రుతి చెప్పారు. దానికి అన్నారు, జననాథ ఈ ప్రియ సంగమోత్సవ కథ వినిన పఠించిన ఏ విధముల పరమ ప్రియములిందు పరలోకమున సంభవించు, మనమ్మునకించు భంగి బాంధవ యోగ శోభనము వర్తిల్లు, అనాయాసమున ఆమయాపగమము కల్గు, భూదేవ నికాయంబునకు దీనితగ వినిపించిన ధార్మికులకు అవ్యయానంద సంప్రాప్తి అవహిల్లు, తత్పరత కొనియాడిన దైవతములు నీచ దశ పొందకుండంగ కాచి తిరిగి మేలొనర్తురు భరతభూ పాలవర్య. ఇది పరమాద్భుతమైన విశేషం కనుక సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతాన్ని నిరూపించి చూపించి వెనక్కి వాళ్ళని తీసుకొచ్చి ఒక రోజు ఉంచడం కాకుండా భార్యలు మళ్ళీ భర్తల్ని అనుగమించి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించిన ఈ సంఘటన ఏది ఉన్నదో, వ్యాసుడు వచ్చి చూపించిన ఈ గొప్ప లీల ఏది ఉన్నదో దానిని ప్రియ సంగమోత్సవ కథ అంటారు. అంటే ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళని చూడడం మళ్ళీ ఎంత సంతోషం, ప్రియులు కదా వాళ్ళందరూ, బిడ్డలు భర్తలు భార్యలు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం. ఈ ప్రియ సంగమోత్సవ కథని ఒకసారి చదివిన చాలా సంతోషంతో దీన్ని ఎవరైనా ప్రవచనం చేసిన, ప్రవచనం చేస్తున్నప్పుడు వ్యాసుడి మీద భారతం మీద సనాతన ధర్మం మీద పూనికతో నమ్మకంతో నమస్కరించి ఈ ఘట్టాన్ని విన్న, అలా విన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి వ్యాధులు కలగవలసి ఉంటే అటువంటి వ్యాధులు కలగకుండా పాపములు ఉపశమిస్తాయి. రెండు, ఇలా విన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు భవిష్యత్ కాలమునందు ఏదైనా భయంకరమైన దుర్గతిని పొందవలసి ఉంటే ఆ దుర్గతులను తప్పించుకుని దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు మళ్ళీ దేవతానుగ్రహాన్ని పొంది సంతోషకరమైన స్థితికి చేరిపోయారు. అది కంటికి కనపడేది కాదు, ఆ దోషము తొలగి దేవతానుగ్రహమును పొందుతారు. కాబట్టి తత్పరత కొనియాడిన దైవతములు నీచ దశ పొందకుండంగ కాచి తిరిగి మేలునర్తురు భరత భూపాలవర్య. అంత గొప్ప సంగమోత్సవ కథ అంటారు ఇది, అటువంటి కథని నీకు విజ్ఞాపన చేశాను అని చెప్పారు. అంతటి మహానుభావుడు వ్యాసుడు ఇంతటి పంచమ వేదాన్ని ఇచ్చి తృప్తి పడలేదు. ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఆయన
ఏదో బాధతో తిరుగుతుంటే నారదుడు వచ్చాడు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చెరించి చెల్లరే కాతుర కైబడిన్వగవ కారణమేమి పరాశరత్మజ. ఇంత గొప్ప ఉపకారం లోకానికి చేసి కూడా ఇంకా ఎందుకయ్యా ఏదో బెంగ పెట్టుకుని మనసులో చింతతో తిరుగుతున్నావు అంటే, ఏమో ఇన్ని చేశాను, అష్టాదశ పురాణాలు ఇచ్చాను, వేద విభాగం చేశాను, భారతం ఇచ్చాను, పంచమవేదం ఇచ్చాను, బ్రహ్మసూత్రములు ఇచ్చాను, ఇన్ని భగవద్గీతని ఇచ్చాను, భారతంలో ఇన్నిటినిచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని బెంగగా ఉందయ్యా అంటే, అప్పుడు చెప్పాడు నారదుడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాం భోజి హంసావళీ సురతి భ్రాజితమై మానస సరస్ఫూర్తి నిలుంగొండు, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్ర ధన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్తాకోల కర్తాకృతిన్. నువ్వు ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయాన్ని చెప్పావు భారతంలో, కానీ భగవంతుని యొక్క స్తోత్రం ఎక్కువగా ఉండేటటువంటి భాగవతుల కథలతో కూడుకున్న భాగవతాన్ని కూడా రచన చేయి, నీ మనసు శాంతి పొందుతుంది. అది లేనినాడు భగవత్ కథ ఎక్కువగా లేకపోతే అది మానస సరోవర స్థాయిని పొందదంటే ఆనాడు మహానుభావుడు మళ్ళీ భాగవతాన్ని అందించాడు. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయుకావున హరిన్ భావించుచున్ పాడుచున్ అశ్రాంతంబుల వీనులం వినుచు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఆ భగవంతుని యొక్క నామాలు చెప్పేటప్పుడు, ఆయన గురించి చదివేటప్పుడు, ఆ పద్యాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా దోషాలు వచ్చినా కూడా అది హరినామ సంకీర్తనమైతే దాని వలన ఏ దోషం లేదు, మనిషి ఉన్నతిని పొందుతాడు. అలా భారతాన్ని, భాగవతాన్ని, బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీతని వేద విభాగం చేసి ఇప్పటికీ చిరంజీవి అయి ఎక్కడ ఏ గురువు కూర్చుని పుస్తకాన్ని పెట్టుకుని మాట్లాడినా ఆయన పుస్తకాన్ని పెట్టుకున్నటువంటి ప్రదేశం ఏదుంటుందో, ఈ దేని మీద పెట్టి మాట్లాడాడో అదే వ్యాసపీఠము. అందుకే ఇంట్లో వ్యాసపీఠం అని పెడతారు పూజామందిరంలో, అందులో పుస్తకం పెట్టి చదివితే వ్యాస భగవానుడు వచ్చి లోపల కూర్చుని మనకు అనుగ్రహం చేస్తాడు అని. కాబట్టి అటువంటి వ్యాసుడు, ఆ వ్యాస భగవాను తలుచుకోవడం చాలు మనకి సమస్తమైనటువంటి ఈప్సితములు సిద్ధించి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. మహాభారతంలో వ్యాసుడు కనపడినటువంటి ఘట్టాల్ని నా సాధ్యమైనంత మేర విహంగ వీక్షణం చేస్తూ వ్యాసుని యొక్క అద్భుతమైన విశేషాలు భారతంలోంచి సమన్వయం చేశాను. రేపటి రోజు నుంచి మహాభారతంలో కుంతి, కుంతీదేవి యొక్క వైభవాన్ని ప్రారంభం చేస్తాను. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు కుంతీదేవి యొక్క వైభవంతో ప్రసంగాన్ని ప్రారంభం చేద్దాం. చక్కగా అందులో ఇవాళ వేదవ్యాసుడి గురించి చెప్పడం పూర్తయింది కాబట్టి నీరాజనం అందుకున్న తర్వాత లేవండి, నీరాజనం అందుకోకుండా చటుక్కుని లేచిపోకండి. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.